आबंधम अबद्धमा आस्नेहम अबद्धमा नीतो नाउहले अबद्धमा टाइम की वस्तानन्नारुगा अबद्धमा ऐदिटिके वस्तानन्नारु अदि कूडा अबद्धमा యాభై ఏడున్నారు అర్జున్ రెడ్డి ఏడున్నారు ఏంది అన్ని ఏడున్నారు కానీ భలే ఉంది మా పాట మీరు పాడుతుంటే థ్యాంక్ యూ అర్జున్ రెడ్డి ప్రీతి కదా నేను లవ్ రెడ్డి అమ్మాయి దివ్య అద్దలు పెట్టినా కదా ఏం కనబడతలేదు సడన్ గా రండి ఎంతసేపు చేసిరండి ఐదు కట్టన్నారు కదా కొంచెం బిజీ ఉండే పాట కాదు మీరు కూడా అబద్ధమే నాకు అర్థమైంది లేదన్నా కొంచెం బిజీ ఉండాలి అంటే నేనేంది ఖాళీ ఉన్నా అంటే బుట్ కట్ బలరాజు అయిపోయింది పని అయిపోయింది సోయలు కానీ అని చెప్పేసి ఆ నమ్మకం ఓహో అయ్యో అయ్యో అత్త మలయాళం తెలుగు మొత్తం తమిళ అన్న అత్త నేను అత్త అత్త మంచి గట్టిగా అత్త మీరు వెళ్ళండి ఇంటర్వ్యూ చేస్తాపు సరే సరే ఇవ్వండి అన్న మీరు కూర్చోరా ఊసుకోవడం లేదు మన అన్న అన్నావా అర్జున్ రెడ్డి సినిమా మీరు ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి లవ్ రెడ్డి కదా సరే ఇప్పుడు అన్న మా సినిమా లవ్ రెడ్డి అర్జున్ రెడ్డి కాదు ఇంకా లవ్ రెడ్డి అనుకుంటా అర్జున్ రెడ్డి అన్నారంటే బాగా చెప్తున్నా సరే అయ్యో ఎందుకంత గర్వం అవుతున్నావు బ్రో బాధలే బాగా అట్లా నీలాగా బెదిరించి బెదిరించా వీడి దాకా వచ్చినా కానీ అన్న కష్టపడి చేసామన్నా మీరు లవ్ రెడ్డి కష్టపడి నేను కూడా చేసిన కష్టపడి నేను కూడా చేసిన నువ్వే కాదు సినిమా చేసింది నేను కూడా కష్టపడి చేసిన మనం ప్రొడ్యూస్ చేసినాం తెలుసు కదా కష్టపడి అదంటలేదు మరి మీరు లవ్ రెడ్డి అరే ఓకే బాయ్ అయ్యో సారీ ఓకే సారీ సారీ లవ్ రెడ్డి ఇది అర్జున్ రెడ్డి కాదు ఓకే అర్జున్ రెడ్డి కాదు లవ్ రెడ్డి ఇది అన్న అర్జున్ రెడ్డి మాది లవ్ రెడ్డి అన్న మాది అర్జున్ రెడ్డి కాదు లవ్ రెడ్డి అర్జున్ రెడ్డి ఏదో చెప్పు లవ్ రెడ్డి ఎల్లో వి ఆర్ డిడివై రెడ్డి ఓకే లవ్ రెడ్డి అన్న అని చెప్పేసి ఇట్లా ఎవడన్నా అంటాడా ఓ సారీ అంట అన్న ఆయన కూడా లవ్ రెడ్డి అన్న మహానటి జీవిచేస్తుంది సరే అదేంది కాలం మీద కాలేసిన యాటిట్యూడా మీరు స్పెక్స్ పెట్టుకుని చేస్తున్నారుగా ఇంటర్వ్యూ అంటే ఇది కూడా యాటిట్యూడ్ అనుకుంటానా భయ్యా అద్దాలు పెట్టుకునేటోడు ప్రతి ఒక్కడి వెనకాల యాటిట్యూడ్ కాదు ఆ వెనకాల కళ్ళల బాధ ఉన్నదని ఆ బాధ దాచుకోనికే అద్దాలు పెట్టుకుంటారు అర్థమైందా దిస్ ఈజ్ లైక్ ఎ సొసైటీ ఇన్ ద వరల్డ్ నాట్ గుడ్ రే మీరు ఇంత హెవీ వెయిట్ డైలాగ్ కొట్టిన తర్వాత నిజంగా నాకు హెవీ వెయిట్ కదా సన్నగానే ఉన్నా గట్టి కూడా 70 ఉన్నా నేను అంతే సో ఈ సినిమా అర్జున్ రెడ్డి టైటిల్ చూసి లవ్ రెడ్డి అని పెట్టినావా నువ్వు ఏం లేదు అంటే మేమందరం రెడ్డిస్ అందుకే లవ్ రెడ్డి అని పెట్టుకున్నాం డైరెక్టర్ రెడ్డి ప్రొడ్యూసర్ రెడ్డి హీరో రెడ్డి అంటే సినిమా కూడా రెడ్డిసే పోవాలా లేకుంటే నాయుడుస్ రావుస్ గౌడ్స్ అందరు వెళ్ళొచ్చా లేకుంటే షేక్స్ సయ్యద్స్ మాలాగా అందరు వెళ్ళొచ్చా హెన్రీస్ అందరు వెళ్ళొచ్చా అందరు వెళ్ళొచ్చు నువ్వు అన్నా అన్నా ఆగు నువ్వు అన్నా నుంచి లవ్ రెడ్డిడా నువ్వు అర్జున్ రెడ్డి లవ్ రెడ్డి నేను లవ్ రెడ్డి ఓకేనా లవ్ రెడ్డి మా పిల్లతో కానీ కొంచెం సరిగా మాట్లాడలేదనుకో ఏయ్ అమ్మ నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా నేను మా యాస్లో మాట్లాడుతూ చెప్తున్నా తిరిగా మా యాస్లో స్టార్ట్ చేస్తే బాగుండాలి తిరిగా ఇక్కడ ఏ యాస ఇది మా ఇందుపురం యాస మా కర్ణాటక ఆంధ్ర బార్డర్ యాస జై బాలయ్య బాలయ్య అంటే మరి పర్లేదు అన్నాడా కరెక్ట్ అన్నాను బాలయ్య బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా అంటాడు అంటాడు నువ్వు అంటాడు అంటాడు అవుడు ఏమంటు ఏమి లవ్ రెడ్డి 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 చూసుకునే దానికన్నా అవును రెడ్డి సార్ చూడు అలా ఈ సినిమా ఏ అట్లేం లేదు అందరూ చూడొచ్చు అందరు చూడొచ్చు అందరు చూడొచ్చు పక్క పక్క లవ్ స్టోరీ కాదు డైరెక్టర్ ఎవరు స్మరణ్ రెడ్డి స్మరణ్ రెడ్డి ప్రొడ్యూసర్ ఎవరు అదో ఇంత లిస్ట్ ఉందమ్మా పెద్ద ప్రపంచమా పెద్ద ప్రపంచం అది వాళ్ళు కూడా అందరు రెడ్డిసేనా
అందరూ ఉంటారు దాంట్లోనూ అంటే ఇప్పుడు నేను నేను రోడ్ రెడ్డియా నేను రెడ్డినే బట్ నా పేరు వేసుకోవట్లేదు నేను నేను మా నా సైడ్ ఇంకా అందరూ ప్రొడ్యూసర్స్ కాబట్టి నా నా ఫ్యామిలీ అంటే లైక్ నా నా కజిన్స్ అందరూ ప్రొడ్యూసర్స్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను అడిగిన క్వశ్చన్ ఏంది నో రెడ్డి డైరెక్టర్ రెడ్డి ప్రొడ్యూసర్ రెడ్డియా మిక్స్ ఉండరు అన్న అందరూ మిక్స్డా ఇట్లా వల్లే అనేం లేదు నువ్వు రెడ్డియే కదా నేను రెడ్డినే డైరెక్టర్ రెడ్డియే కదా రెడ్డినే అంటే గుచ్చుతున్నారు అంటే రికమెండేషన్ నడుస్తున్నాయి రికమెండేషన్ అంటే డైరెక్టర్ రికమెండేషన్ తో వచ్చినావు నువ్వు అంటే రెడ్డి రెడ్డి అని చెప్పేసి అట్లా తీసుకున్నారు నిన్ను నన్ను ఎందుకు తీసుకోలే లవ్ రెడ్డిలా అప్పుడు లవ్ సయ్యద్ అని ఉంటదేమో లవ్ సయ్యద్ లవ్ షేక్ లవ్ ఖాన్ లవ్ అబ్దుల్ లవ్ అబ్దుల్ ఉంటాయి ఇంకా అన్ని ఏం చేయగలరు అంటే రెడ్డిస్ రెడ్డిసే చూడాలని ఇవాళ ఇంత టాపిక్స్ వేస్తున్నారు మీరు ఎందుకంటే సరే బట్ మేము దాంతో ఏం అట్లా పెట్టలేదు కదా సినిమాల కంటెంట్ చూసి నిజంగా మేము మా క్యాస్ట్ పిచ్ వల్ల పెట్టుంటే మమ్మల్ని ఏదైనా అండి మేము ఒప్పుకుంటాం కానీ అట్లా కాదు కదా అర్జున్ రెడ్డి కడగలేదు కదా అన్న మీరు కరెక్ట్ మరి సమసింహారెడ్డి కడుగుతారా మీరు ఇంద్రసేన రెడ్డి కడుగుతారా ఏం అడగను నువ్వు పెట్టుకోబోయ్ లవ్ రెడ్డి పెట్టు నేను రెడ్డి అని పెట్టు నువ్వు రెడ్డి అని పెట్టు ఏదన్నా పెట్టు ఓకేనా ఇప్పుడు జనాలకి అదేం ప్రాబ్లం సినిమా మాత్రం అందరు వెళ్ళాల్సిందే కదా అందరు వెళ్ళాల్సిందే నిజం చెప్పు ఈ సినిమాల ఈ పోస్టర్ చూస్తా అంటే నువ్వు కండక్టర్ ఆ అమ్మాయి కాలేజ్ పోతాంది కండక్టర్ ఏమో అమ్మాయి వెనకాల పడుతూ లవ్ చేస్తాడు టికెట్ ఒక రోజు ఫ్రీగా ఇస్తారు ఫ్రీగా ఇస్తావు డబ్బులు ఇవ్వకుండా అక్కడ నుంచి లవ్ స్టార్ట్ అవుతుంది అరే నాకు ఫ్రీగా టికెట్ ఇచ్చిండు అని చెప్పేసి లవ్ స్టార్ట్ అవుతుంది అదే కదా స్టోరీ సరే ఇప్పుడు ఇదంతా కాదు లవ్ రెడ్డి అనే సినిమాకి ప్రతి క్యాస్ట్ ప్రతి రిలీజియన్ ప్రతి ఏరియా నుంచి వెళ్ళొచ్చు అంటావు సో ఈ సినిమాలో కండక్టర్ అదే స్టూడెంట్ కండక్టర్ కాదన్న ఏందన్న నువ్వు కండక్టర్ కండక్టర్ ఎక్కినావు నువ్వు కండక్టర్ పని ఏమైనా చేసినావు ఇంతకు ముందు అడ్రస్ మాట ముందు కండక్టర్ తర్వాత కండక్టర్ అంటావు ఎందుకు వస్తుంది కండక్టర్ అని అంటే బస్సు నుంచి వాళ్ళు కండక్టర్ అరే చూడ ఆ పోస్ట్ చూస్తా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఎంత ప్రేమ ఉంది అట్లా చూస్తే కండక్టర్ అంటావు అది తెలిసి లవ్ రెడ్డి లవ్ రెడ్డి చూసిన తర్వాత నాకు తెలిసి అర్జున్ రెడ్డి ప్రీతిని మర్చిపోతారేమో మీ స్మైల్ బాయ్ 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 నెక్స్ట్ డోర్ అంటారు కదా అట్లా ఉన్నావు సో మంచి తెలుగు అబ్బాయి లాగా మంచి తెలుగు అమ్మాయిని మా అమ్మాయిని తీసుకొని ఏదో ముంబై వెళ్ళని వాళ్ళని వెళ్ళని తీసుకోకుండా తెలుగు అమ్మాయిని తెలుగు అబ్బాయిని తీసుకొని సినిమా చేసిండు కానీ డైరెక్టర్ రెడ్డి కాబట్టి రెడ్డి హీరోని తీసుకున్నాడు అరే మేము తెలుగు వల్లనే తీసుకున్నాము డైరెక్టర్ రెడ్డి అయినదానికి రెడ్డి హీరో తీసుకుంటాను అట్లేం లేదనా ఊరికే దానికి అంత సీన్స్ వేస్తారు మీరు అవునా అట్లేం లేదు మన అన్న తీసుకోవాలి మీ మామూలు తెలుసా మీరు మామూలు తెలియదు కదా నువ్వు డైరెక్టర్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అంటే పని లేదా కాదా పని లేదా నాకు అంటే పని లేదు అయిపోయింది కదా పని అని చెప్పేసి అనుకుంటారు ఇందాక కూడా అడిగినప్పుడు ఎందుకు లేట్ వచ్చినట్టు బిజీ అంటావు అంటే ఖాళీగా ఉందని చెప్పేసి ఇంటర్వ్యూ తీసుకుంటాను అనుకుంటాను ఏంది ఏదో మధ్యలో ఒక నా మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరో హరీష్ నాగరాజ్ అని ఉన్నాడు ఆయన ఏదో నాతో షార్ట్ ఫిల్మ్ చేసిండు సరే ఓకే ఆ డైరెక్టర్ నాతో ఇంటర్వ్యూ చేయమంటే సరే అని చెప్తా అంటే నువ్వు ఇక మీరే ఖాళీ అంటే నేను ఖాళీ ఉన్నాను ఏం నేను ఏమన్నా డైరెక్టర్ ఎందుకు రాలే అర్జు ఫస్ట్ డైరెక్టర్ ఎందుకు రాలే అన్న టెన్షన్ తీసుకోవద్దన్నాడా నేను చెప్తాను కదా ఎలా టెన్షన్ తీసుకుంటాను మీరు డైరెక్టర్ ఇవాళ రాలేదు అదే కదా క్వశ్చన్ డైరెక్టర్ కి కన్నడనా ఆ తెలుగే కన్నడ కూడా వస్తా నీకు కన్నడ కూడా వస్తుంది కన్నడ చెనగిదిరా చెనగల్ చెనగల్ చెనగిదిరా 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 చెనగిది తిండి తెంబెక్కు ఓడితిని కూడా తింటివి నువ్వు నేర్చుకున్నావా కన్నడ వచ్చా నువ్వు లాస్ట్ లో అన్నా ఫస్ట్ లో అన్నా ఏంది పాపం ఆయనకి ఇది కూడా ఆర్థిక నోడులే నాడు గుడుతుంది దగ్గర ఎడుతున్నా కంజీ గుడుతున్నా రాసే నాడు గుడుతుంది నాయి గుడుతుంది కొన కడుతుంది కానీ గుడుతుండే తగ్గడుది దేశం హీరోయిన్ అని హీరో పవర్ తిక్కి దిగి నేను గుడుతుంది కానీ గుడుతుంది ఇస్తున్నారు కన్నడ కవి కువెంపు కన్నడకి తెలుగుకి మధ్యలో ఒక లాంగ్వేజ్ ఉంటది అదే ఈ లాంగ్వేజ్ అది మాదన్నది అది మా కువెంపు గారు రాసిన అది పోయిటరీ కాదు మీరు చెప్పింది ఇందాక కాదు కాదు
అది కాదు అది కాదు మాది కర్ణాటకకి ఆంధ్రాకి బార్డర్ లో మధ్యలో ఒక చిన్న ఏరియా ఉంటది 200 స్క్వేర్ యార్డ్స్ లోనే ఉంటది ఆ 200 స్క్వేర్ యార్డ్స్ 10 మంది ఉంటారు 100 స్క్వేర్ యార్డ్స్ లోనే మాది ఉంటది ఆ మీది ఉంటది 100 స్క్వేర్ యార్డ్ మీరు ఇద్దరు ఏం చేస్తారు చూసారుగా అంత సిగ్గుపడతారు మీరు ఇద్దరు ఏం చేస్తారంటే అంత సిగ్గుపడతారా ఏంది అన్న భయ్యా ఇంత సిగ్గుపడతారా అంటే ఒకసారి ఆలోచించు సరే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు భయ్యా ఇరగొట్టేయండి మ్యూజిక్ అయితే ప్రిన్స్ హెన్రీ ప్రిన్స్ హెన్రీ అంటే మన మ్యూజిక్ లోనే ప్రిన్స్ ఆయనే ప్రిన్స్ మామూలు ఉండదు అయ్యా కైలాష్ కేరణ్ ఎట్లా పట్టిరు భయ్యా నాకు అర్థం కాదు ఆయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు పాటలు పాడక చాలా రోజులు అవుతుంది మీరు కైలాష్ కేరణ్ తీసుకొచ్చి ఆ బంధం అబద్ధమా ఆ స్నేహం అబద్ధమా నీతో నా ఊహలే అబద్ధమా సో ఈ సాంగ్ ఆయన పాడడానికి అసలు మీరు ఎట్లా పట్టుకొచ్చిర్రు ఆయనని అసలు ఆ డైరెక్టర్ ఎట్లా పట్టుకొచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఏంటి అన్న అదే చెప్తాను అనుకోండి మీకు అప్పుడే మీరు అది ఇది అని ఏతకేతకు వెళ్ళిపోతాండ మాట్లాడుతుండ ఫస్ట్ కైలాష్ కిరణ్ గురించి చెప్పండి మ్యూజిక్ డైరెక్టర్ గురించి కైలాష్ కిరణ్ గురించి లేదా మా డైరెక్టర్ గురించి చెప్పాలా డైరెక్టర్ గురించి మాట్లాడదాం కైలాష్ కిరణ్ ఎట్లా పట్టుకొచ్చారు కైలాష్ కిరణ్ మా ప్రిన్స్ ఎంట్రీ అన్న సన్నీ అన్న ప్రిన్స్ ఎంట్రీ అన్న లేదమ్మా అంతా సి ఆయనకి అందరూ తెలుసు ఆయన ఏమనుకున్నారు ప్రిన్స్ ఎంట్రీ అంటే ప్రిన్స్ అంతేనా అంతే అందరు రావాలి ఓకే ఆయన ఆయనకు తెలుసు మరి ఆయన ఆయన మీ సినిమా చూస్తే రేపు మీకు సునంద బి రెడ్డి మదన్ గోపాల్ రెడ్డి ప్రభంజన్ రెడ్డి ప్రొడ్యూసర్స్ హేమలత రెడ్డి నవీన్ రెడ్డి బ్రో ఇందాక ప్రొడ్యూసర్స్ రెడ్డిస్ కదా అందరున్నారు అన్న ఏరి అందరు రెడ్డిస్ కదా కాదు మీరు మీరు రెడ్డి పేర్లు మాత్రం చెప్తే మిగతా పేర్లు అంతా మిగతా రెండే ఉన్నాయి భయ రెండే ఉన్నాయి కావాలని పెట్టినట్టున్నది అది అనా నేను నీకు ఒకటే చెప్తానో ఊడా చూడే ఎవరన్నా ఒక ఫ్యామిలీలో ఏమన్నా స్టార్ట్ చేసినావుడా నిలబడేది ఎవరు జట్లా ఫ్యామిలీ వాళ్ళే కదా కదా నా కజిన్స్ అంతా వాళ్ళు కజిన్స్ నమ్మకంతోనే నీ నమ్మకంతో పెట్టారు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అలా ఫ్రెండ్స్ ఉండరు ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నారు ఉన్నారు అందరు కలిసి సినిమా చేశారనమాట అందుకే నేను లవ్ లవ్ చౌదరి ఏంటంటే అంత మదన్ గోపాల్ చౌదరి అంటే లవ్ చౌదరి అని పెడతావా కాదనా ఇది కాదు ఒక్క నిమిషం నేను ఒకటి అడుగుతాను ఆ క్వశ్చన్ ఇప్పుడు ఒకవేళ నువ్వు చౌదరి లేదంటే రావు నాయుడు అని ఉండేది ఉంటే నువ్వు ఒకవేళ లవ్ చౌదరి లవ్ నాయుడు లేకుంటే లవ్ రావు లేకపోతే ఇప్పుడు సయ్యద్ అని ఉన్నది లేకుంటే షేక్ అని ఉన్నది అబ్దుల్ లవ్ షేక్ లవ్ సయ్యద్ లవ్ లవ్ అబ్దుల్ అని చెప్పేసి పెట్టేటోడువా లేదనా అట్లేం లేదు మరి ఎందుకు లవ్ రెడ్డి అనే టైటిల్ పెట్టాల్సిన కారణం ఏంది చెప్తాను కాదు మీరు అన్ని క్వశ్చన్లు వేస్తా అన్నారు వింటలేదు షేడ్స్ వెనకాల చాలా ఇందాక చెప్పారు కదా అవిడ సో ఈ లవ్ రెడ్డి టైటిల్ యాల్ వచ్చింది అంటే ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని తీసిండే సినిమా దాన్ని ఇంకా ఇది లవ్ రెడ్డిని వచ్చింది ఆ రియల్ లైఫ్ లో ఉండే పర్సన్ ఎవడైతే ఉన్నాడో వన్ పేరు నారాయణ రెడ్డి ఓ రియల్ స్టోరీ ఇది అంటే బ్యాక్ డ్రాప్ జరిగిండదు ఒక చిన్న ఇన్సిడెంట్ అదంతా తీసుకొని చేయండి ఇది సో దాన్ని ఇంకా వాడు నారాయణ రెడ్డి అయినాడు కాబట్టి ఇది లవ్ రెడ్డి అయింది వాడు నారాయణ చౌదరి అంటే లవ్ చౌదరి అవుతాండే నారాయణ గౌడ ఆయన అంటే లవ్ గౌడ అవుతాండే ఆ ఇంకేదో అవుతాడు మీరు అన్న లవ్ లవ్ సయ్యద్దు లవ్ షేక్ సో అట్లా అవుతాండి ఇదంతా జస్ట్ బికాస్ వాడు నారాయణ రెడ్డి అయిన దానికి లవ్ రెడ్డి అయింది ఒకవేళ వాడు లవ్ చౌదరి నారాయణ చౌదరి అనుకో ఈ కింది ఇన్న పేర్లు మళ్ళీ రెడ్డి అనే ఉంటాండే కానీ అది మాత్రం లవ్ చౌదరి అని ఉంటాండే ఓకే ఓకే డన్ సో ఇది రియల్ ట్రూ ఇన్సిడెంట్ జరిగిన కథ అవును సో అక్కడ కర్ణాటక అండ్ ఆంధ్ర బార్డర్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ మీద లవ్ రెడ్డి అనే సినిమా చేసిర్రు అండ్ ప్రమోషన్స్ కూడా 4 డేస్ బ్యాక్ స్టార్ట్ చేసిర్రు సో ఇది ఇంత తొందర 4 రోజుల్లో నువ్వు రీచ్ వెళ్తుంది జనాలకి అని చెప్పి నీకు ఏ నమ్మకంతో నువ్వు పెట్టావు నాకు అర్థమైతలేదు అయితే మేము ఇంకో డేట్ అనుకుంటున్నా సరే అనుకున్నారు ఈ 4 రోజులు జనాల దాకా తీసుకెళ్లాలని సినిమా అనేది ఏదైతే ఉంటుందో అది నువ్వు ఎట్లా ఊహించుకున్నావు 4 రోజుల్లో సినిమా వెళ్తా అని చెప్పేసి ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా 15-20 రోజుల దాకా మంచి హీరోలు ఉన్నా మంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నా కూడా 15-20 రోజుల నుంచి ప్రమోషన్ చేస్తారు 4 రోజుల్లో ఎట్లా పోతుంది అనుకుంటారు జనాల్లోకి ప్రయత్నం చేస్తానమ్మా ప్రయత్నం చేస్తే అవుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ సో మీ ఎట్లా వాళ్ళ సపోర్ట్ ఇంకా కూడా పోతుందని ఒక కాన్ఫిడెన్స్ మంచి మూవీ చేశాం
100% మంచి సినిమాలా అనిపిస్తుంది. నేను ట్రైలర్ చూసినా డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ సంథింగ్ ఫ్రెష్ మూవీ ఫర్ షూర్. కానీ ఆడియన్స్ మన సినిమాకి రావాలి అంటే ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి ఈ సినిమా రిలీజ్ అవుతానని. యాజ్ అన్ ఆడియన్స్ గా నా దాకా జస్ట్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది నా అంత వరకు ఆడియన్స్ గా. ఇప్పుడు మీ సినిమా జనవరి వరకు వెళ్ళాలి ఈ 4 డేస్ లో అనేది కాన్సెప్ట్ మీరు ఏమనుకుంటున్నారా? ఏ ధైర్యంతో 4 డేస్ లో సినిమా ప్రమోషన్ చేసి రిలీజ్ చేద్దామా ఏ ధైర్యంతో అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. అన్నా ఇక్కడ మనకి రెండు అంటే నువ్వు ఒక నన్ను ఒక ఆడియన్స్ లాగా అనుకుని ఆడియన్స్ చెప్పినట్టే చెప్పు. అదే నేనేం చెప్తానంటే మనకి రెండు ఆస్పెక్ట్లు ఉంటాయి. ఒకటి మనం యాపది వస్తాం అంటే యా డేట్ లో వస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం రిలీజ్ అయితే మనం రిలీజ్ చేస్తాండే డేట్ లో పెద్ద సినిమాలు వస్తాయా లేదా ఇంకోటి ఇంకోటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే పెద్ద సినిమాలు వచ్చాయనుకో మనకి థియేటర్ సిక్కులు ఫస్ట్ థింగ్ కదా. ఒకవేళ సేమ్ మేము ఇంకో డేట్ అనుకోండి ఇంకో నెల తర్వాత అనుకుంటే ఆ డేట్కి వచ్చిందంటే అదే డేట్కి మేము అనుకున్న తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చిపోయాయి తాకి పెద్ద సినిమాలో. ఇప్పుడు ఆడియన్స్కి ఎట్లుంటుంది తెలిసిన ఫేస్లో ఉండే సినిమాకే పోవాలనిపిస్తుంది మాటలో. అంటే మన కొంచెం తెలియకుండా వెళ్ళడానికి పోవాలనిపించాలి కదా. సో అట్లా టైంలో వచ్చేదానికన్నా కొంచెం ఫ్రీ స్పేస్లో ఉండేటప్పుడు వస్తే బాగుంటుంది అనుకుని 18 అనుకోండి, 18 పెద్ద సినిమాలు ఏం లేవు సో ఆ స్పేస్లో వద్దామని డిసైడ్ అవుతుంది. సో మాకేమి వీడి కష్టమైన థింగ్ ఏమి అంటే అదే మీరు అన్నట్లు జనాల దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలా అని. వేరే ఆప్షన్ లేదన్నా మనకి థియేటర్లో థియేటర్లు సిక్కాలి ఫస్ట్ థింగ్. థియేటర్ లేదంటే మనం తీసి ఏం చేస్తాము జనాలు సిక్కిండే ఎవరు మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారా? అవును అవును. సో మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే ఓ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అని పడింది కదా. నైస్ బ్రో. సో మంచి డిస్ట్రిబ్యూటరే పడ్డారు మీకు. ఐ హోప్ డెఫినెట్లీ ఈ సినిమా రన్ అవ్వాలి మనస్ఫూర్తిగా కూడా. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఐ గాన్ త్రూ విత్ దిస్ పెయిన్ మీ పొజిషన్లోనే. ఇందాక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనోడు హడావడి చూసిండే నేను. సో నిజం చెప్తున్నా భయ్ ఒక్క నిమిషం ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ అయింది అది అని చెప్పి ఫోన్లు చేసి ఇదేదేదో హడావడి హడావడి చేస్తూ ఉన్నావు. సో ఆ పెయిన్ నేను చూసిన. సో ఇన్ కేస్ ఈ సినిమా 4 డేస్లో జనాల వరకు ఆడియన్స్ వరకు రీచ్ అవ్వలేదు నువ్వు అనుకున్నంత, నువ్వు రిలీజ్ చేస్తావు, థియేటర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, రావడానికి మెయిన్ రీజను ట్రైలర్ రీచ్ అవ్వాలి, టీజర్ రీచ్ అవ్వాలి, అండ్ నాకు ఆ సాంగ్ బాగా నచ్చింది, ఆ సాంగ్ ఇంకా రీచ్ వెళ్ళాలి. ఒకవేళ ఆ సాంగ్ గనక ఒక ముందు రిలీజ్ అయ్యి ఒక వెల్ నోన్ హీరో లేకపోతే ఒక వెల్ నోన్ ప్రొడ్యూసర్ వెల్ నోన్ డైరెక్టర్ ఒక పెద్ద స్పాన్ అంటే లైక్ దాన్ని ఫుల్ పబ్లిసిటీ చేసి ఇది ఉంటాయి. ఎందుకంటే చిన్న సినిమాలు సాంగ్స్ ఆటోమేటిక్గా సాంగ్ రీచ్ వెళ్తూ ఉంటుంది కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఆ టైం కూడా మీరు ఇచ్చలేరు. ఆ సాంగ్ వచ్చేసి ఇట్ డిజర్వ్ టు బీ లైక్ నెక్స్ట్ లెవెల్. ఐ రియలీ లవ్ దట్ సాంగ్, కైలాష్ కేర్ పాడిన సాంగ్. ఓకే సో సాంగ్ ఇంకా రీచ్ వెళ్ళాలి ఇదంతా. సో ఇన్ కేస్ రీచ్ వెళ్ళలేదు, ఒకవేళ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన, బూట్కట్ బాలరాజు నేను ఫుల్ ప్రమోషన్ చేసిన, అన్ని చేసిన, ఓకే సో ఆడియన్స్ విషయానికి వచ్చేస్తే దే ఓకే కంటెంట్ రొటీన్ గా అనిపించింది. మేమేదో ప్రయత్నించినాం. వీ స్టార్టెడ్ దట్ మూవీ లైక్ ఇన్ 2020-21 సంథింగ్ 21లో. సో ఒకవేళ 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ ఉంటే మేబీ అది వర్కౌట్ అయ్యేదేమో. ఇట్ వాజ్ మై మిస్టేక్, ఐ షుడ్ యాక్సెప్ట్. ఓకే బట్ నేను చెత్త సినిమా తీయలే, మంచి సినిమా తీసిన. ఒకవేళ నాలాగా నేను ఏదైతే థియేటర్ ముందు ఏదైతే బాధపడినో, దట్స్ ఎ రియల్ పెయిన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరో అండ్ ఎవ్రీవన్. సో మీరు అలాంటిది ప్రికాషన్స్ మీరు ఏం తీసుకుంటున్నారు ఒకవేళ ఇన్ కేస్ హిట్ అయితే? దట్ ఈస్ ఒకవేళ జనాల వరకు వెళ్ళకుండా జనాలు వెళ్ళకపోతే నీ పరిస్థితి ఏంటి అని ప్రొడ్యూసర్స్ ఏమంటారు అండ్ డైరెక్టర్ ఏమంటారు? ఒకవేళ అలా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకుంటారు ఆ టైంలో ప్రికాషన్? లైక్ మీరు చెప్తాండ క్వశ్చన్ ఏదైతే ఉంది ఆ క్వశ్చన్ని థింక్ చేయదని కూడా భయం అవుతుంది. ఏంటి ఏమి పరిస్థితి ఇది ఎట్లా అయితే అంతా. మాకుండే కాన్ఫిడెన్స్ అంతా ఏమంటే మేము చాలా మంచి సినిమా తీసినాం, మంచి సినిమా తీస్తే తెలుగు ఆడియన్స్ అబద్ధం ఫెయిల్ చేయలేదు ఇంతవరకు. నేనేమంటానంటే అదే మీ క్వశ్చన్ అర్థమై నాకు జనాల దగ్గర తీసుకుపోకుంటే అసలు ఎట్లు చూస్తారు? వాళ్ళేమో ఫెయిల్ చేయలేదు కరెక్టే, మంచి సినిమా ఇట్ చేస్తారు కానీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళేం చేయగలిగింది అని అడుగుతాను. ప్రయత్నం చేస్తానము, అందరికీ రీచ్ అవుతానము, మాకు ఇట్లా సినిమా తీసినాము, 18కి వస్తుంది చూడండి అని చెప్తానము. ఈ ప్రయత్నంలో ఏదో ఒకటి మ్యాజిక్ జరుగుతుందనే ఒక నమ్మకం అంతే.
ఆ మొండి నమ్మకము ఆ మొండి నమ్మకంతోనే సినిమా తీయండిది అందుకే సినిమా బాగా వచ్చింది కూడా ఇప్పుడు అదే ఒక దీంట్లోనే మేము ప్రయత్నం చేస్తున్నాం అంత అన్ని రకాల ప్రమోషన్స్ చేస్తున్నాము అందరితో మీట్ అవుతున్నాము ఆ మేజర్ ఇందాక మీరు అన్నట్ల మైత్రి వాళ్ళు ఏదైతే ఉన్నారో సో అది మాకు బాగా హెల్ప్ అయింది వాళ్ళు అసలు మాతో వచ్చి మీరు మీరు చేయండి మేము వెనక మేము ఉంటాము మంచి సినిమా తీయండి మీరు అంతా వచ్చి జాయిన్ అయిపోయిన దానికి లైక్ అదే మాకు బిగ్ పుష్ సో యా సో 3 ఇయర్స్ ట్రావెల్లో శ్రావణి గారు 3 ఇయర్స్ ట్రావెల్లో తన నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మీ సినిమాకి బికాజ్ హీరోయిన్ హీరో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కెమెరామ్యాన్ అందరూ ఓకే లైక్ యునో బాయ్స్ అందరు కలిసి చేసాం బట్ హీరోయిన్ చాలామంది ఏంటంటే ఏ హే ఇంకేం రోలు అది అని చెప్పేసి డేట్స్ ప్రాబ్లము లేకపోతే ప్రమోషన్ టైంలో ఇబ్బంది పెట్టడము లేకపోతే షూటింగ్ టైంలో ఎందుకంటే ఈ షూటింగ్ కూడా ఎందుకంటే మనలాంటి సినిమాలు ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి సినిమాలు మళ్ళీ షూట్ చేయడము 5 డేస్ షూట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడం అలా జరుగుతూ ఉంటుంది సో ఈ సినిమా కూడా అంత కష్టపడి అందరు కలిసి మొత్తానికి ఫినిష్ చేసి యు గైజ్ ఆర్ రిలీజింగ్ దిస్ మూవీ సో శ్రావణి అనే మీ హీరోయిన్ ఎప్పుడన్నా అలా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటిది ఏమైనా చేసిందా లేకపోతే శ్రావణి గారు మీరు చెప్పండి వాళ్ళు ఎప్పుడన్నా మీకు షూటింగ్ ఉందని క్యాన్సిల్ చేసినప్పుడు ఇరిటేషన్ అవ్వడము లేదంటే మీరు ఈ సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉంది మాకైతే స్మరణ్ కానీ నాని అంజన్ కానీ 10 ఇయర్స్ నుంచి బాగా తెలుసు సో ఇట్స్ లైక్ ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా సో అప్పటి నుంచి తెలుసు కాబట్టి నేనేదో హీరోయిన్ లాగా వచ్చి నాకు అంత ప్రివిలేజ్ కూడా లేకపోయింది అందరూ కూర్చొని స్టోరీలో మేము స్క్రిప్ట్ మాది మా లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవడం కానీ అన్నీ చేసి మా సినిమా నేను అన్ని క్లోత్స్ కూడా నేనే వెళ్ళి తీసుకున్నా అలాగా అంత ఇన్వాల్వ్ అయ్యి ఉండింది మ్యూచువల్ గా తీసుకుని అలాగా అక్కడి నుంచి కూడా ట్రావెల్ అయ్యి దాదాపు నాకు మాకు 2.5 ఇయర్ పట్టింది మా షూట్ అయ్యి ప్యాచ్ వర్క్ ఉండింది మళ్ళీ రీషూట్ ఉండింది అవన్నీ చేసుకున్నా నాకు నాకన్నా వీళ్ళ మా రిలేషన్షిప్ అందరి కన్నా మూవీ ఇంపార్టెంట్ ఇది మా మూవీ అందరి మూవీ అనేసి ఐ వాజ్ అవైలబుల్ ఎవ్రీ టైమ్ ఇప్పుడు ఇప్పుడు లవ్ రెడ్డి అని పెట్టారు ఈ లవ్ స్టోరీ సో ఏమన్నా లస్కుటపా సీన్స్ అంటే లైక్ సినిమా చూడాలా ఉన్నారా బట్ బట్ ఇది మంచి లవ్ స్టోరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా ఈ సినిమా నేను మా అమ్మ గారితో అందరితో కూర్చొని చూస్తున్నా అందరితో కలిసి చూసిర్రా ఓకే సో ఇది ఏదో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే బేసికల్లీ సినిమాలో ఇది పెట్టాలి ఇది పెడితేనే ఇది ఉంటుంది నేను లాస్ట్ టైము ఒక సబ్జెక్ట్ వచ్చింది అనమాట సో మొన్న రీసెంట్లీ ఒక సబ్జెక్ట్ విని ఉండే సో సబ్జెక్ట్ చాలా బాగుంది బట్ ఈవాజ్ ఆస్కింగ్ మీ ఫర్ ద కొన్ని మరీ బోల్డ్ సీన్స్ ఎందుకు బోల్డ్ సీన్ లేక ఆ ఒక్క సీన్ లేకపోతే సినిమా హిట్ కాదా అని చెప్పి లేదా నాది ఉండాలి కంపల్సరీ అని అన్నాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అది కంపల్సరీ చేయాలా వద్దా అనే కాన్సెప్ట్ ఎందుకంటే నా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రావాలి సో సో ఈ సినిమా మీరు అట్లా ఏదన్నా ఆ సీన్ ఉన్నా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని మీరు కాంప్రమైజ్ అయినా ఏదన్నా అట్లాంటిది ఉందా లేదా ఫస్ట్ నుంచే లేదు ఆ స్టోరీలో ఫస్ట్ నుంచే లేదు 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 అంటే ఇది అట్లా ఆ ఆస్పెక్ట్ ఉండే స్టోరీనే కాదు ఇది ఇది ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ అంటే ఇప్పుడు యూజువల్గా మనం అంటాం కదా బయట ఏం లేదు అని అంటే ఒక ట్రూ లవ్ లేదు అది ఇది అని ఆ ట్రూ లవ్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఈ సినిమాలో అంటే నిజంగా ఒక అబ్బాయి ఒక్కొక్క పిల్లోడు ఒక అమ్మాయి అంత గాఢంగా ప్రేమిస్తే వాడు ఎంత వరకు పోతాడు ఎంత దూరం వరకు పోతాడు మనం ఘోరంగా పోతాం అవ్వలేం కదా మనం ఘోరంగా పోతాం ఈ ఆడవాళ్ళు ఉంటారే మీరు మాత్రం టక్కనే మగవాళ్ళకి ఏంటంటే ఫిజికల్ బలం ఇచ్చిండు దేవుడు ఆడవాళ్ళకి ఏంటంటే మెంటల్ బలం ఇచ్చిండు మగవాడు ఏంటంటే దాని ఎక్స్ 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 అందరు గుర్తొస్తూ ఉండడానికి ఆడున్నా కూడా అంటే వాడు ఏంటంటే మెంటల్లీ వాడు ఏంటంటే స్ట్రాంగ్ ఉండడు గ్రిప్ అట్లా పట్టుకొని ఉన్నాడు కానీ అమ్మాయిలు ఏంటంటే ఒక్కసారి మూవ్ ఆన్ అయిపోతే దీని అమ్మ జీతం వెనక తిరిగి కూడా చూడరు సో వదిలించుకోవడదాకా చూడొద్దు అమ్మాయిని ఒక్కసారి వదిలింది అమ్మాయి మళ్ళీ తిరిగి చూడదు సో కాదు చాలా ఇంత డెప్త్ గా చెప్తా అన్నారు ఏం సమస్య అయినాయి కథలు మా కథలు అయినాయి ఏదైనా ఒకటి అంటే మళ్ళీ సినిమా గురించి మాట్లాడుతున్నాం కదా సో మీరు ఏదైనా ఒకటి ఇట్లా షేర్ చేసుకోండి అంటే నాది అంటే ఒక లవ్ స్టోరీ ఉండేది షీ వాజ్ వెరీ నైస్ గర్ల్ బట్ ఏంటంటే బేసికల్లీ ఓ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇద్దరు గొడవ అయిపోయి ఆ గొడవ అయిన తర్వాత విడిపోయినాం
విడిపోయిన తర్వాత నాకేంటంటే మళ్ళీ ఆ అమ్మాయి కావాలి అన్నప్పుడు మెంటల్లీ ఇక తను మోన్ అయిపోయింది మెంటల్లీ మోన్ అయిపోయింది నేను ఎంత చెప్పినా కూడా తిరిగి రాలే సో అప్పుడు నేను అనుకున్నా అబ్బాయిలకు ఒకటే ఇద్దాం అనుకున్నప్పుడు ఇక అరే ఒక అమ్మాయి తన్ని గొడవలైతేనే అంటే అవన్నీ టెంపరరీ గొడవలే అనుకోవాలి ఆ అమ్మాయి ఒక్కసారి నువ్వు వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి కూడా నా జీవితంలోకి రాదు ఇక మంచిగా ఉంటే అమ్మాయి కానీ ఒక్కసారి మోన్ అయిందా నువ్వు ఏమన్నా చేయి నువ్వు ఏడువు గొంతు పెట్టుకు కోసుకో నువ్వు కత్తి పెట్టుకు పొడుచుకో అది తిరిగి రాదు ఇది మాత్రం పక్క ఎందుకంటే దేవుడు చెప్తున్నా దేవుడు ఫిజికల్లీ స్ట్రాంగ్ అబ్బాయికి ఇచ్చిండు మెంటలీ స్ట్రాంగ్ అమ్మాయికి ఇచ్చిండు అది లేదు ఉన్నమాట ఎప్పుడైనా చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి మెలిసి ఉంటారు హస్బెండ్ ఒకవేళ అంటే చాలా మంది ఫ్యామిలీ హస్బెండ్ అమ్మ చూసుకుంటుంది పిల్లల్ని అదంతా స్ట్రాంగ్ గా చూసుకుంటుంది మెంటల్లీ ప్రిపేర్ అయ్యి స్ట్రాంగ్ గా చూసుకుంటే కానీ నాన్న మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడు ప్రతి ఒక్క మగవాడికి లైఫ్ లో ఒక పక్కన ఒక తోడు అనేది ఉండాలి ఆ తోడు డిస్టర్బెన్స్ అయిందా వాడి లైఫ్ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇది ట్రూ ఇది సో ఈ సినిమా కూడా నేనేంటంటే ఈ సినిమాకి సంబంధం లేదు బట్ నేనేమనుకుంటున్నానంటే లవ్ స్టోరీ అనేది బేసికల్లీ ఈ సినిమాలో కూడా బ్రేకప్ ఏదో చెంప మీద కొట్టేయడం అది ఇది మళ్ళీ తిరిగి రావడం అట్లా అదంతా ఉందా లేకపోతే బ్రేకప్ లవ్ స్టోరీ కాదా కాదు ఇదో ఇదో అంటే సి మనం ఇప్పుడు ఇంతవరకు చూడే లవ్ స్టోరీలా అన్ని రకాల లవ్ స్టోరీలు చూడలేదు మనం అంటే దాంట్లో ఎక్స్ప్లోర్ చేయక ఉండే ఇదే లేదు అన్ని కోణాలని ఎక్స్ప్లోర్ చేయండరు కానీ ఎన్ని కోణాలను ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఏదో ఒకటి చెప్పుకో ఉండదు ఒక ఆస్పెక్ట్ ఉంటుంది ఒక న్యూ ఆస్పెక్ట్ ఈ సినిమాలో ఉంది ఓకే ఆ న్యూ ఆస్పెక్ట్స్ ఏంటి న్యూ ఆస్పెక్ట్ ఏంటో చెప్పు పర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పు అంటున్నానంటే బేసికల్లీ నువ్వు చెప్పకపోతే సినిమా తెలియదు ఎందుకంటే బికాజ్ ఐఎమ్ నాట్ మహేష్ బాబు యూఆర్ నాట్ లైక్ జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లా సో వాళ్ళకి ఏంటంటే ఫేస్ ఆఫ్ ఇది చూసి ఓకే ఫస్ట్ వెళ్తారు ఒకవేళ గుడ్ ఉంటే గుడ్ బ్యాడ్ ఉంటే బ్యాడ్ అని చెప్పేసి బట్ మన దాకా రావాలంటే నువ్వు ఆడియన్స్కి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద స్క్రిప్ట్ వాట్ ఈస్ లైక్ స్క్రిప్ట్ అనే మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు కొత్తదనం ఏముంది అనేది ఒక కోర్ పాయింట్ ఒకటి చెప్తే దే విల్ అండర్స్టాండ్ ఓకే దిస్ కైండ్ ఆఫ్ మూవీ ఇట్ ఈస్ అనేది సో ట్రైలర్ వచ్చేసింది టీజర్ వచ్చేసింది ఐ సా ద ట్రైలర్ సో అందులో కనిపిస్తుంది కష్టపడ్డారు సినిమా చేసిర్రు అండ్ అట్ ది సేమ్ టైం కంటెంట్ కూడా ఉంది బట్ ఒక కోర్ పాయింట్ అనేది నువ్వు డిఫరెంట్ ఏదైతే అంటున్నావో వాట్ ఈస్ ద డిఫరెంట్ అంటే సి మనం బ్యాక్ డ్రాప్ చేంజ్ చేసాం అంటే ఇప్పుడు ఏదైతే బ్యాక్ డ్రాప్ జరుగుతుంది ఆ బ్యాక్ డ్రాపే చాలా కొత్తగా ఉంటుంది సినిమాలో ఒకటి రెండు లవ్ స్టోరీలో కొత్తగా ఏం చెప్తాను అంటే మనకి అన్ని స్టోరీల్లో అన్ని లవ్ స్టోరీల్లో అమ్మాయి సైడ్ ఏం జరుగుతుంది అబ్బాయి సైడ్ ఏం జరుగుతుంది లేదా వీళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది వీళ్ళిద్దరు ప్రాబ్లమ్లు ఏమి అనేది చెప్పేస్తాం దా ఆ ప్రాబ్లంతో మనం ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటాం అనేది సినిమా అసలు ఇప్పుడు మీరుండరు మీకు ప్రాబ్లం ఏం తెలియలేదు అంటే మీరేం చేయగలుగుతుంది అసలు మీకు ప్రాబ్లం తెలిస్తే కదా మీరు ఏమైనా చేయకేది చెప్పారు కదా అదే కదా ప్రాబ్లమ్ ఈ సినిమా మా మా ఫ్రెండ్ ఒకరు చూసి దీన్ని చెప్పిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ ది ఫిలిం ఏమంటే ఆ బిడ్డ ఆపొద్దు ఏమిటి కిడిసిపాయా నాత అని నా గర్ల్ ఫ్రెండ్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ రోజు నన్ను ఏమిటి వదిలేసి వెళ్ళిపోయింది అని నేను మీ సినిమా చూసిన తర్వాత తెలిసింది నాకు మేబీ ఈ రీజన్కి వదిలేసి వెళ్ళిందాము నన్ను నాకు మీ సినిమాలో నాకు ఉత్తరం అంటే నాకు ఆన్సర్ మీ సినిమాలో దొరికింది బ్రో నాకు ఇంతవరకు తెలియదు అసలు అమ్మాయి నన్ను ఎందుకు వదిలేసింది అనేది తెలియదు నాకు ఎంతమందిని అడగాలి అసలు ఎవరిని అడగాలి నేను ఎందుకు వదిలేసింది అని అమ్మాయి ఇప్పటివరకు తెలియదు నాకు కాల్ చేద్దాం అనిపిస్తుంది నాకు అమ్మాయికి అసలు నన్ను ఎందుకు వదిలేసావు చెప్పు అని కానీ పెండ్లు అయిపోయింది నేను మీ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించే నేను ఆపొద్దు అమ్మాయి నన్ను వదిలేసిండే రీజన్ ఇదేనా అని అనిపించింది సో దట్ కాంప్లిమెంట్ అంటే ఒకరు లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్తో వాళ్ళ క్వశ్చన్స్తో ఆన్సర్ని మా సినిమాలో ఎత్తుకున్నారు అనండి దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అంటే రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఏదో జరిగినాయో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మనం మూవీ చూసినప్పుడు అట్లీస్ట్ హీరోకి తెలియకపోయినా ఆడియన్స్ కన్నా తెలుస్తుంది అమ్మాయి ఎందుకో చెప్తుంది అమ్మాయి ఇక్కడ ఆడియన్స్ కూడా తెలియదు వన్ సైడెడ్ లవ్ స్టోరీ ఇప్పుడు సినిమాలో నారాయణ రెడ్డి ఏం చేస్తానాడు
నారాయణ రెడ్డి 30 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని చూసి ఇష్టపడినాడు, 30 ఏళ్ళు అయిన తర్వాత అమ్మాయి చూసి ఇష్టపడితే వాళ్ళ ఫ్యామిలీలో కాన్సిక్వెన్సెస్ ఏమి, వాడు ఎట్లా లవ్ చేసే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత సపోర్ట్ చేసే మన లవ్కి, ఈ ఆస్పెక్ట్లో ఉంటుంది. అమ్మాయి బాగుంటుంది అంతావా, కానీ అమ్మాయి సైడ్ ఏం జరుగుతుందని మనకు తెలియదు. ఇప్పుడు అన్ని లవ్ స్టోరీలా అంటే ఇందాక చెప్పినట్లా అవి ఇవన్నీ తెలుస్తుంది, కానీ అమ్మాయి సైడ్ అనేది కంప్లీట్ లేదు సినిమాలో. 10 ఇయర్స్ నుంచి మీరు ఎవరికి ఫ్రెండ్, ఎవరికి రిలేషన్, ఎందుకంటే ఈ అందరు ఈ ఈ ఖాన్దాన్ అంతా ఏదైతుందో మీ ఖాన్ ఈ ఖాన్దాన్ అంతా నుంచి మీరు ఎవరికి దగ్గర ఎక్కువ? ఫ్రెండ్ ఫ్రెండ్ ఓకే 10 ఇయర్స్ నుంచి. సో వెన్ హీ ఆస్క్డ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం, హీ ఓన్లీ అతనే అడిగి ఉంటాడు మిమ్మల్ని. సో అడిగినప్పుడు డిడ్ యూ ఆస్క్ అబౌట్ ద స్క్రిప్ట్ ఆర్ లైక్ అంటే లేకపోతే లైక్ డైరెక్ట్ గా ఓకే చేద్దాం సినిమా అని చెప్పేసి అన్నావా? అంటే ఐ నో దీస్ పీపుల్ క్యాలిబర్, ఇంత క్యాలిబర్ ఉంది వీళ్ళకి. వీళ్ళు ఒక ఎమోషన్ షార్ట్ ఫిలిం ఒక 10 మిలియన్ అప్పటికే, ఒక 10 మిలియన్ ఎప్పటికీ, ఇది 7 ఇయర్స్ బ్యాక్. భోంగిరి గుట్ట మీద ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరే, అది కూడా ప్యూర్ లవ్ స్టోరీ, హార్ట్ హిట్టింగ్ లవ్ స్టోరీ. సో అది అప్పట్లోనే ఒక 10 మిలియన్ వ్యూస్ వెళ్ళింది, మంచి సెన్సేషన్ అయింది. సో దాని తర్వాత సినిమా తీద్దాం అనుకున్నాను. సో అప్పుడు చేస్తున్నప్పుడే నాకు ఈ స్టోరీ తీస్తున్నారు వీళ్ళు అని నాకు తెలిసింది. ఈయన కాల్ చేసి చెప్పగా అడగగానే నేను చెప్పేసా ఓకే అని. బట్ నేను వచ్చి స్టోరీ వినగానే భయపడ్డా నేను. ఎందుకు భయపడ్డా? ఇంత రూటెడ్ క్యారెక్టర్, నిజం జరిగిన కథ, కోర్ పాయింట్ అయితే అదే, మన మూవీలో ఉన్న కోర్ పాయింట్ అయితే ఇదే ఉంటది. ఇక్కడ నారాయణ రెడ్డి లైఫ్ లో ఏముందో జరిగిన రియల్ లైఫ్ నాకు స్టోరీ తెలుసు కాబట్టి అంత క్యారెక్టర్ పుల్ చేయగలనా? ఒక అమ్మాయి, ఒక నారాయణ రెడ్డి అని ఊర్లో ఉన్న ఒక అబ్బాయి అంత పిచ్చిగా ప్రేమించి ఊర్లో వాళ్ళందరూ ఏంట్లే లవ్ రెడ్డి ఎక్కడ దాకా వచ్చింది లవ్ స్టోరీ అని అడిగి రియల్ గా అడిగారు అందరూ. అంటే వాడు ఇంకెంత హానెస్ట్ గా ఎంత ప్యూర్ గా లవ్ చేసి ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేశారు అంటే ఆ అమ్మాయికి దానికి తెలిసింటారు కదా, అమ్మాయికి ఎంత వెయిటేజ్ తీసుకుంటది ఆ అమ్మాయి అసలు. సో ఈ సినిమా చేసేటప్పుడు లైక్ ఇప్పుడు ఇది రియల్ ఇన్సిడెంట్ కదా, లైక్ కెన్ వి ఎక్స్పెక్ట్ ద మూవీ లైక్ RX100 ఆ కైండ్ ఆఫ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అంత ఎమోషన్ కానీ? అంటే ఎందుకంటే విలేజ్ బ్యాక్ డ్రాప్ నాకైతే RX100 చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు ఏదైతే అనిపించిందో, ఈ లవ్ రెడ్డి కూడా నాకు చూస్తున్నప్పుడు సంథింగ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్, ఇద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ అంటే ఇంటెన్స్ డెప్త్ లవ్ స్టోరీ ఉన్నదని చెప్పేసి మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు ఏంటంటే అబ్బాయిని మోసం చేసే సినిమాలు, అంటే అమ్మాయిగా అమ్మాయి అంటే మోసం చేస్తుంది అనేలాగానే నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు ఏ సినిమానా తీసుకోండి, లేకుంటే అమ్మాయిని కించపరుస్తూ, లేకపోతే అమ్మాయి అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అంటేనే అమ్మాయిలు వద్దురా బాబు అని చెప్పేసి అలాంటి సినిమాలు కానీ అట్లా తీస్తున్నారు. సో అలాంటి టైంలో ఇలాంటి సినిమా వచ్చి RX100 అంత ఇంపాక్ట్, అంటే RX100 కూడా అలాగే అమ్మాయి అంటేనే ఇట్లున్నది అని చెప్పేసి ఈ సినిమాలో అలా అలా అయితే ఏం లేదు కదా రొటీన్ గా. అంటే ఇంపాక్ట్ వైజ్ చెప్పాలంటే RX100 కన్నా ఇంపాక్ట్ ఉంటుంది. RX100 కంటే బాగుంది, RX100 కన్నా ఇంపాక్ట్, ఇంపాక్ట్ వైజ్, ఇంపాక్ట్ వైజ్. బట్ ఇది ఆ స్టోరీ కాదండి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంటెన్స్ లవ్ స్టోరీ, లైక్ యు నో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంటెన్స్ లవ్ స్టోరీ. ఇప్పుడు RX100 ఏంటంటే బేసికల్లీ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ ఉంటుంది, ఒక ఒక డెప్త్ ఉంటుంది. సో ఆ డెప్త్ అనేది ఈ లవ్ రెడ్డి సినిమాలో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వెరీ ఇంటెన్స్ డ్రామా, ఇంటెన్స్ అంటే ఒక ప్యూర్ హానెస్ట్ లవ్ స్టోరీ. ఇది వేరే టైప్ లో ఉన్న డెప్త్ ఇంటెన్స్ స్టోరీ. ఇట్ ఇట్ సీ ఇట్ ఇస్ సూర్లీ నాట్ RX100. నేను అలా అనట్లేదు, చూస్తున్నప్పుడు ఆ ఫీల్ ఉంటది కదా, ఆ ఇంటెన్స్ లవ్ స్టోరీ ఫీల్ ఉంటది కదా, అరే పాపం, అరే మధ్యలో ఎక్కువ ఏడుపు వస్తూ ఉంటది, ఒక చిన్న ఒక ఎమోషన్ అవుతాం అట్లా ఈ సినిమాలో. అంటే సూపర్ డ్రామా ఉంటుంది, ఉంటుందా సూపర్ డ్రామా ఉంటది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, నారాయణ రెడ్డి దివ్య అనే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఐ మైట్ లైక్ సమ్. ఉండాలి లైఫ్ లా మనలాంటి వాళ్ళు, ఒక మనం ఏంటంటే వెనకాల మనకేం లేదు, పైసలు లేవు, మన అయ్యలు సంపాదించి పాప మనకి ఇప్పటిదాకా వీఆర్ బ్లెస్డ్, ఇప్పటిదాకా మనల్ని పెంచినామంటే పెంచిర్రు వాళ్ళు ఇంత తెలివిగా, మన కాలు చేతులు బాగున్నాయి మనల్ని పెంచిర్రు, మనకు ఒక తెలివితేటలు ఇచ్చిర్రు మన పేరెంట్స్, అదే పెద్ద ఆస్తి మనకి ఇచ్చింది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎస్ ఎస్. సో అలాంటప్పుడు మనం ఏంటంటే బేసికల్లీ మై డాడ్ ఈజ్ నాట్ రిచ్, బట్ మై డాడ్ ఈజ్ గుడ్ అట్ రిచ్ ఇన్ హార్ట్. ఎస్ ఎస్. మా డాడీ హార్ట్ రిచ్, మన పేరెంట్స్ హార్ట్ రిచ్.
ఎక్స్పీరియన్స్ మనలాంటి వాళ్ళది. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ ఫస్ట్ థింగ్. అది హ్యాపీ ఫీల్ అవ్వాలంటే మనం కష్టపడుతూ ఉంటాం లైఫ్లో ఏదో చేయాలి అని చెప్పేసి. జీవితంలో రేపో మాకో చస్తాం మనం. ఇప్పుడు నాకు తెలిసి నీ నాకు తెలిసి యూఆర్ ఇన్ మై ప్లేస్, యూఆర్ ఇన్ మై ప్లేస్. సో లైఫ్లో ఏంటంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే అరే ఫలానా టాలెంట్ ఉన్నాడు పైకి వస్తాడు, టాలెంట్ ఉన్నాడు పైకి, టాలెంట్ ఉన్నాడు పక్క పైకి వస్తాడు. బట్ టాలెంట్ ఉన్నాడు పైకి రావాలంటే టాలెంట్ ఉన్నాడు సినిమా కూడా రీచ్ అవ్వాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మన మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి సినిమా ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చిందంటే సెకండ్ సినిమాకి మనకు ప్రాబ్లం అవుతుంది. అవును, అదొక డిఫరెన్స్ ఉంటుంది, ఒక బ్యాలెన్సింగ్ అనేది. వాట్ ఐ ఫీల్ నౌ ఇస్ లైక్ మీరు ఏదైతే ఒక ఫేజ్ లో వెళ్ళారు కదా, ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది ట్రోల్ చేస్తారు అప్పట్లో, అన్న రండి అన్న నా సినిమా చూడండి అన్న, ఎందుకన్నా రావట్లేదు, బిగ్ బాస్ లో అంతమంది ఓటేశారు కదన్న, నా సినిమా థియేటర్ కి ఎందుకన్నా రావట్లేదు. 150 పెట్టినప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయిపోయి, 150 పెట్టినప్పుడు డెఫినెట్లీ ఇఫ్ యూ డిసప్పాయింట్, ఓకే ఐ యాక్సెప్ట్ దట్, ఓకే కొంతమంది నచ్చింది కొంతమంది నచ్చలేదు, కొంతమంది డిసప్పాయింట్ చేసిన, ఐ యాక్సెప్ట్ దట్ మై లైక్ దిస్ థింగ్, దట్స్ ట్రూ, ఓకే వాట్ ఎవర్ ద ఆడియన్స్ హాస్ డిసైడెడ్ ఐ రెస్పెక్ట్ దట్. బట్ నా ఎమోషన్ అనేది దట్స్ ట్రూ. ఎందుకంటే 150 పెట్టినప్పుడు నువ్వు థియేటర్కి వెళ్ళి అరే నన్ను 150 బొక్కరాబాయ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు, మనం ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్, ఇద్దరే ప్రొడ్యూసర్స్ నేను పాష అంటే ఒక వేరే ప్రొడ్యూసర్, సో ఆ బాధ 150 కాదు లక్షలల్లో కోట్లల్లో. ఆ బాధ అనేది అదే అంటున్నా ఇందాక చెప్తూ మీరు ఏదైతే అన్నారు, సో ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ అంటే హానెస్ట్ గురింది అది. అందరూ ట్రోల్ చేశారు కానీ బట్ ఆ ట్రోల్స్ వెనకాల పెయిన్ అంటే, ఇప్పుడు హార్ష్లీ స్పీకింగ్ ఒకటి పెయిన్ ఒకటికి సంతోషం, ఒకటి బాధ ఒకటికి సంతోషం. ఇవాళ రేపు సొసైటీ బాగాలేదు బ్రో, థంబ్నైల్స్ ఎందుకు వస్తున్నాయి నెగిటివ్గా అంటే ఒకటే చెప్తా, ఆ థంబ్నైల్ నెగిటివ్ ఉంటేనే క్లిక్ కొడుతురు. అలాంటి మైండ్ సెట్లో బతుకుతారు ఈ సొసైటీ అంతా బేసికల్లీ. మంచి లేదు బ్రో సొసైటీ, సొసైటీ బాగాలేదు. మనదే లాస్ట్ జనరేషన్, ఇక ఈ 90s బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళే ప్రేమ ఆప్యాయత అదంతా. ఇక ఈ ఇప్పుడున్న జనరేషన్ అంతా, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకొక 2 జనరేషన్ తర్వాత దునియా మొత్తం ఖతం అయిపోతుంది. ఇది మాత్రం పక్క, ఇదంతా పొల్యూటెడ్ జనాలు అయిపోయారు, పొల్యూటెడ్ సొసైటీ అయిపోయింది ఇప్పుడు అంతా. బట్ అంటే ట్రూ, మీరు ఏదైతే అంటున్నారు వెరీ ట్రూ. బట్ నేను ఈ సినిమా ప్రాసెస్ లో తెలుసుకుంది, నాకు అర్థమైంది ఏంటంటే బయట మంచి చెడు రెండు ఉంది బ్రో, మంచి చెడు రెండు ఉంది, కానీ చెడు మంచిని డామినేట్ చేస్తుంది. ట్రూ. ఇప్పుడు నాకు ఈ సినిమా ఈరోజు నేను కంప్లీట్ చేయగలిగినా, ఈ సినిమా ఈరోజు థియేటర్స్లో నేను తీసుకురాగలిగినా, నా ఒక్కడి వల్ల ఏం కావలే. దెర్ ఆర్ మెనీ పీపుల్ బిహైండ్ మీ సపోర్టింగ్ మీ, నువ్వు వెళ్ళు ముందుకెళ్ళు, మేము మీతో ఉన్నామని చెప్పినందుకే సినిమా కంప్లీట్ అయింది. సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో పర్సన్ వచ్చి, నేను నాకు మీ సినిమా నచ్చింది, ఆయన మీ సినిమా నేను సపోర్ట్ చేస్తాను, కొత్త వాళ్ళు రావాలి అని ఆయన ఒక ఆయన నిలబడి, హీస్ లైక్ గాడ్ లైక్ ఫిగర్ టు మీ నౌ, నిలబడి నేను సపోర్ట్ చేస్తానని చెప్తే ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఈరోజు. అదే సొసైటీలో మంచి ఇంకా బ్రతికే ఉంది. ఇప్పుడు నాకు కూడా బూట్ కట్టప్పుడు దే ఆర్ సో మెనీ మెంబర్స్ హూ సపోర్టెడ్ మీ, దే ఆర్ సో మెనీ గైస్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, లేదంటే లైక్ నార్మల్గా నాకు ఫ్రెండ్స్ అవ్వచ్చు, దే హెల్ప్ మీ అలాట్. అదే చెడు డామినేట్ చేస్తాం మంచిది. అంతెందుకు ఇప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తా, మేము నిన్న ఒక క్యాంపెయిన్ చేసాం, మీకు టీజర్ నచ్చితే హాయ్ అని పెట్టండి, మా ట్రైలర్ పంపిస్తాము అని చెప్పి డైరెక్ట్గా మీకే ట్రైలర్ పంపించేస్తాం అని ఒక క్యాంపెయిన్ చేసాం బ్రో. దానికి మీరు నమ్మరు, మేము అది పెట్టిన హాఫ్ అన్ అవర్కి ఒక 1500 మెసేజ్లు వచ్చాయి బ్రో హాయ్ అని, బ్రో మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం, కొత్త వాళ్ళని మేము సపోర్ చేస్తాం, టీఎఫ్ఐ బానిసలం మేము ఇక్కడ, కొత్త వాళ్ళని ఎప్పుడు వదలం, టీఎఫ్ఐ బానిసలం, ఓకే సో న్యూ అది మన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు వస్తున్నారంటే మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, జస్ట్ దట్ మాకు సినిమా మీ సినిమా గురించి తెలియదు, ఇప్పుడు తెలిసింది మీ ప్రమోషనల్ క్యాంపెయిన్ వీటి వల్ల తెలిసిందని. ఒకరు కావల్ నుంచి కాల్ చేస్తారు, ఒకరు నెల్లూరు నుంచి కాల్ చేస్తారు, ఇంకొకరు వైజాగ్ నుంచి కాల్ చేస్తారు, ఇంకొకరు హిందూపురం నుంచి కాల్ చేస్తారు, మెసేజ్లు పెడుతున్నారు బ్రో మేము ఇక్కడ మీ ట్రైలర్ చూస్తాము, కేసీపీటీ బ్రో ట్రైలర్ చాలా బాగుంది, సినిమా మేము మా ఫ్రెండ్స్ని తీసుకెళ్తాము, మంచి సూపర్ హానెస్ట్గా ఉందనిపిస్తుంది, చాలా మేకింగ్ చాలా బాగుంది, పాటలు చాలా బాగున్నాయి, మేము థియేటర్కి వెళ్తాం బ్రో అని. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ గుడ్ అవుట్ సైడ్ ఇన్ సొసైటీ ఉంది, బట్ అది తెలియాలి, తెలియాలి. ఇప్పుడు నువ్వు వెళ్ళి 10 మంది డొనేట్ చేయి, వీడియో పెట్టు,
అది నీకు ఎక్కువ వైరల్ పోతుందా లేదా నువ్వు వెళ్ళి బయట మొత్తం నొల్లి పంచాయతీలు పెట్టు నొల్లి పంచాయతీ పెట్టు అది ఎక్కువ వైరల్ పోతుందా ఆబ్వియస్లీ అదే అదేమో అంటారు మంచి ఇంటి గడప దాటేలోపు చెడు ప్రపంచాన్ని చుట్టుకొని వచ్చేస్తుందని అదే so that's the society right now so we have to do our work mana pani manam cheskunte ellipovale inkokate endante basically nen jeevithalo okate nerchukunna ivanni tarvata chaala mandi em annarante ante before big boss kuda and before bootcut balra after bootcut balra kuda are nek cinema lo workout avvara right iskedana business chesko adi workout aitaledu odleshey inka aipoyindi ani cheppesaru andaru but nen okate yetta ఎవరు ఎప్పుడు పుట్టుకుమంటాడో తెలువది నీకు నచ్చిన పని ఆనందంగా డబ్బనేది వస్తూ ఉంటది పోతూ ఉంటది బట్ నీకు నచ్చిన పని నువ్వు ఆనందంతో చేస్తావు చూడు నువ్వు సంతోషంతోని ఆ ఆనందం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నీకు ఇది వర్కౌట్ అవ్వదురా నెక్స్ట్ ఇంకోటి చేసుకోవాలంటే నీకు నచ్చిన పని నువ్వు ఇష్టంతో చేసుకునేదే నీకు వర్కౌట్ అయితే లేదంటే నువ్వు ఇంకా మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలంటే అది వర్కౌట్ అదే అని చెప్పేసి వాడు గ్యారంటీ ఇస్తాడు ఎదుటోడు सो ఎదుటోడు మాటలు వినకు రేపటి రోజున నీకు అనిపిస్తుంది నువ్వు చేసేయి ఈ సినిమాతో రాకు ఇంకా చేయి నెక్స్ట్ సినిమా నెక్స్ట్ ఇంకోటి కూడా చేయి నెక్స్ట్ ఇంకోటి చేస్తూనే ఉండు డెఫినెట్లీ దేర్ విల్ బి వన్ ఫైన్ డే ఈ సినిమాతోనే కొడతావేమో కొడుతున్నావు కదా ఈ సినిమాతోనే కొడతావు నేను అదే నేను ఇందాక చెప్తున్నా నేను ఐ మైట్ సౌండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ బట్ ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి జీవితంలో నిండా కూడా చెప్పినా మనలాంటి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం బ్రో But it is not overconfidence or arrogance. It is trust. Overconfidence is something different, and arrogance is totally different. But overconfidence and that is namakam. Ni meeda nik namakam lekapothe nu edigetappudu edutodu namakam undadu. Cheppina indaka nu ekkada nuncho rale. Mana ippudu mee father maa father ee industry field gaadu. Okay, so. రాడానికి అరే ఫలానా ఓడు ఫలానా ఓడు అని చెప్పి రాడానికి మోస్ట్లీ నేను ఇవన్నీ చెప్పడానికి ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూస్ లో గానీ అవాయిడ్ చేస్తున్నా బికాస్ ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ మనం అసలు వర్డ్ యూజ్ చేయదు నమ్మకం వి బిలీవ్ ఆన్ అవర్ సెల్ఫ్ మనది మనం క్రియేట్ చేసుకుంటున్నాం వెన్ అవర్ పేరెంట్స్ గేవ్ దట్ స్ట్రెంగ్త్ అండ్ మైండ్ అండ్ ఎవ్రీథింగ్ మన పెంపకం అలా ఒక స్ట్రాంగ్ బిలీవ్ లాగా ఏదైతే ఇచ్చారో ఆ బిలీవ్నెస్సే ఒక మన సొంత నమ్మకం అది కొంతమందికి ఓవర్ కాన్ఫిడెన్స్ లా అనిపిస్తది బట్ మనకది నమ్మకం అంతే నా మీద నాకు నమ్మకం లేకపోతే ఎదుటోడికి ఏ నుంచి నమ్మకం వస్తుంది సో యు షుడ్ బి లైక్ దట్ నీ సినిమానే నమ్ము ముందుకు వెళ్ళిపో అంతే డోంట్ స్టాప్ యువర్ ప్రమోషన్స్ ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత కూడా డోంట్ డిసప్పాయింట్ జస్ట్ డూ ప్రమోషన్స్ టాక్ టు ద పీపుల్ టాక్ టు ద ఆడియన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బి రీచ్ ఫర్ షూర్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ సపోర్ట్ they will support for your film at any cost because already the people are deciding after watching trailer and teaser so after watching the trailer and teaser as an audience I really attracted to the trailer and teaser and songs mukhyanga so ingode endante mana telugu ammai telugu abbai oh naturally ga oka village love story so definitely they will love it for sure so don't worry ante ilanti oka honest love story vachi chaala rojulu ayindi bro chaala rojulu ayindi oka ప్యూర్ లవ్ స్టోరీ ఇప్పుడు సమాజంలో ఏదైతే లేదు అది చెప్పాను కదా ఇందాక సినిమాలో చాలా ఉంటుంది అది ఒక రూటెడ్ అథెంటిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఆంధ్ర కర్ణాటక బ్యాక్ డ్రాప్ నాకు తెలిసి ఈ స్లాంగ్ ఏదైతే ఉంది ఇందాక మనం కొంచెంసేపు మాట్లాడాం కదా ఆ స్లాంగ్ ఇంతవరకు ఎవరు థియేట్రికల్ గా రిలీజ్ చేయలేదు సినిమా చేయలేదు యా మేము ఫస్ట్ టైం తీస్తున్నాం అది అంటే మీ తెలంగాణ పుష్ప కొంచెం చిత్తూరు తిరుపతి అది స్లాంగ్ వేరు ఇది హిందూపురం కర్ణాటక కొంచెం ఆ బార్డర్ ఇష్యూ స్లాంగ్ ఉంటుంది సో మన తెలుగు వాళ్ళకి ఏదైనా కొత్తగా క్యాటర్ చేస్తే డెఫినెట్ గా నచ్చుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ కాన్షియస్ గా డిసిజన్ తీసుకున్నాము అండ్ ఆల్సో వై వి చోజ్ దట్ లాంగ్వేజ్ ఈస్ అక్కడ జరుగుతుంది కదా సో మాక్సిమం వీలైనంత దానికి మనం అథెంటిక్ గా తీద్దాము ఒక కొత్త ప్లేస్ ని ఆ ప్లేస్ కి సంబంధించిన అన్ని ఒక ఆస్థెటిక్స్ ని మనం ప్రాపర్ గా చూపిద్దామని ట్రై చేసాము సో థియేటర్ కూర్చుంటప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఇంకో ఒక ప్లేస్ కి అంటే ఒక హిందూపురం దగ్గర ఒక చిక్కతమ్మన లేని వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆ ప్లేస్ కి వెళ్ళి కూర్చొని చూస్తున్నట్టు ఉంటుంది సినిమా బికాస్ మాట్లాడే స్లాంగ్ అవ్వచ్చు అక్కడ ఆతిథ్యతలు అవ్వచ్చు అక్కడ వేష భాష అవ్వచ్చు అని ప్రతి ఒక్కటి చాలా కొత్తగా ఉంటుంది ఓకే
వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్. అండ్ టైటిల్ ఎక్కడ చూసుకో సినిమా? నేనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనుకుంటున్నా. ఇప్పుడు లవ్ రెడ్డి సినిమాకి నేను కూడా వస్తా ఆ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ కి. నాతో పాటు ఎవరైనా ఆడియన్స్ వచ్చి ఈ సినిమా చూడాలంటే రావచ్చు. సో వచ్చి అందరం కలిసి చూద్దాము అండ్ లెట్ సపోర్ట్ దిస్ మూవీ ఫర్ షూర్. అండ్ నెక్స్ట్ థింగ్ డైరెక్టర్ ఏంటి వస్తున్నాడు వస్తున్నాడు ఏడిపోయింది అంటే డైరెక్టర్ యాటిట్యూడా? అంటే అప్పుడే అర్జున్ రెడ్డి రేంజ్ లో ఫీల్ అయిపోతాడా మీ డైరెక్టర్? సందీప్ రెడ్డి వంగట్టువా? స్మరణ్ రెడ్డి నెక్స్ట్. స్మరణ్ రెడ్డి, స్మరణ్ రెడ్డి అంటే నేనే అన్నమాట. నేనే ఖాళీగా ఉన్నా, నేనే భయ్యా ఒకసారి ఆ బిగ్ బాస్ సోయల్ గారు బయటకు వచ్చిండు అంటే వేరే లెక్క ఉంటుంది, డైరెక్టర్ని రమ్మని చెప్పు. ఏదో ఈ మధ్య అందరు నన్ను అంటే సైలెంట్ ఉన్న తప్ప ఏం లేదు. నువ్వు డైరెక్టర్ రమ్మని చెప్పు. ఫోన్ చెప్పు, ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి డైరెక్టర్, ఫోన్ చెయ్యి. ఫోన్ చేయండి, ఫోన్ లేదు హీరో, ఫోన్ చేయండి. ఏదో ఒకటి ఏదో ఫ్రెండ్ రిఫర్ చేసిండు కదా అని ఇంటర్వ్యూ చేస్తుంటే డైరెక్టర్ రాకపోవడం నాకు అర్థం కాదు. అరే మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు సినిమా, డైరెక్టర్ అనేటోడు వచ్చి ఇంటర్వ్యూలో కూర్చోాలి భయ్యా. అదే నేను ఇందాక చెప్పాను, ఏం చెప్పి నువ్వు ఏమన్నా అంటే బిజీ బిజీ అని చెప్పేసి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ఇప్పటిదాకా కూల్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఏదో అనుకుంటున్నావు ఏంది నువ్వు? ఫోన్ చేయి, ఫోన్ చేయాలి, ఫోన్ చేయి, ఎందుకు అరుస్తున్నాయి, ఫోన్ చేయి. తగ్గి మాట్లాడు, నువ్వు తగ్గింది మాట్లాడేది, తగ్గి మాట్లాడేది ఏం లేదు, తగ్గి మాట్లాడేది ఏం లేదు. నువ్వు ఫోన్ చేయి. ఏదో అరే నా ఫ్రెండ్ ఏదో మీకు సరే ఏదో ఇంటర్వ్యూ చేయమంటే వచ్చి చేస్తూ ఉంటే డైరెక్టర్ వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పేసి ఇంతవరకు కూర్చోబెట్టి రాడంటే రాడని చెప్పు, వస్తాడంటే వస్తాడని చెప్పు. ఫోన్ చేయి. రాడంట మెసేజ్ చేశాడు, సో వెళ్దా కదా రాను అంటున్నాడు. హలో డార్లింగ్, ఇక్కడ సోహెల్తో ఇంటర్వ్యూలో ఉన్నాం మేము. సోహెల్తో ఇంటర్వ్యూలో ఉన్నాము. డైరెక్టర్ ఎందుకు రాలేదని ఆగమాగం చేస్తున్నాడు డార్లింగ్. ఒకసారి మాట్లాడు, మీ తెలంగాణలో ఇచ్చి పడే చెప్తా ఇస్తున్నా. హలో ఏడున్నావు బ్రో? అంటే నువ్వు అప్పుడే సందీప్ రెడ్డి వంగ అన్నలాగా ఫీల్ అయిపోతున్నావా నువ్వు? ఎయిటీన్త్ రిలీజ్ అయితే నువ్వు రావాలి కదా భయ్య. ఇప్పుడు నాతో ఏమన్నారు, సరే మధ్యలో ఇగో హరీష్ అన్న ఏమన్నాడు, అరే మనోళ్ళు లవ్ రెడ్డి అనే సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే సరే అని చెప్పేసి నేను వచ్చి చేస్తే నువ్వేమో అటెక్కడో వెళ్ళిపోయినావు. వస్తున్నావు వస్తున్నావు, నువ్వు వస్తున్నావు అంటే వస్తున్నా అని చెప్పు, రావట్లేదంటే రావట్లేదు అని చెప్పు. అంతేగాని వీళ్ళు ఇక్కడ కూర్చొని వస్తున్నాడు 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 అని చెప్పి నేను ఎంతసేపు అని కూర్చోవాలి? ఇప్పటిదాకా మంచిగా చేసిన ఇంటర్వ్యూ, నాకు నీకోసం వెయిట్ చేస్తున్నా. నువ్వు రాకపోతే ఏంది భయ్య, నువ్వు అప్పుడే అర్జున్ రెడ్డి లెవెల్లో ఫీల్ అయిపోతున్నావు. ఏంది లవ్ రెడ్డి సినిమా చేసి? దేనికి సారీ అన్న, దేనికి సారీ అన్న? రావాలి కదా ఇంటర్వ్యూలు అన్నప్పుడు రావాలి కదా అన్న. సరే వస్తున్నావు అంటే వస్తున్నావు అని చెప్పు, రావట్లేదు అంటే రావట్లేదు అని చెప్పాలి. మీ ఇద్దరు హీరో హీరోయిన్ ఏమంటారు, వస్తున్నారు వాళ్ళు ఎప్పటిదాకా వస్తున్నారు అని చెప్పిండు. మరి ముందే చెప్పాలి కదా రావట్లేదని. ఇప్పుడు ఏంది, ఎప్పుడు నీ సినిమా రిలీజ్? అదన్నా గుర్తుందా లేదా? అది అబద్ధమా నిజమా సాంగ్ లాగా? అదేంది నువ్వు 4 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ప్రమోషన్స్ రాలేదంటే నువ్వు 4 రోజుల ప్రమోషన్ అవ్వదు. అట్లాంటి 4 రోజుల్లో నువ్వు ప్రమోషన్ రాకపోతే ఏంది నీ సినిమా పరిస్థితి? అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టిరు కదా అని చెప్పేసి ఇక నువ్వు ఇష్టానికి తిరుగుతావా? సరే నువ్వు నేను కలుస్తాను, ఈ సినిమా రిలీజ్ రోజు కలుస్తా, అప్పుడు మాట్లాడదాం. నేను చూసుకుంటా గానీ కాదు, నీ సినిమా ఎందుకు చూడాలి ఆడియన్స్? ఏ టైప్ లవ్ స్టోరీ? ఆ టైపా? డిఫరెంట్ టైప్, వన్ సైడ్ లవ్ స్టోరీ. అప్పుడు సుకుమార్ ఆర్య చూపించింది కదా, లవ్ రెడ్డి చూపిస్తున్నాం.
ఓ సుకుమార్ గారు ఆర్యా చూపిస్తున్నట్టు ఇప్పుడు లవ్ రెడ్డి చూపెడతాను అంటే నువ్వు సుకుమార్ రేంజ్ ఆలోచిస్తున్నావు అప్పుడే సుకుమార్ సార్ రేంజ్ అంటే నువ్వు అంత అంత రేంజ్ డైరెక్టర్ లాగా నువ్వు ఊహించుకుంటున్నావా సుకుమార్ గారికి ఏం వైబ్ కరెక్ట్ అన్నది తెలియదు ఆయన కూడా ట్వీట్ చేసింది భయ్య మరి చాలా హ్యాపీ అనిపించింది ఓ ట్వీట్ చేశారా ట్వీట్ చేశాడు నీ కాన్ఫిడెంట్ అండ్ హీరో కాన్ఫిడెంట్ అండ్ హీరోయిన్ కాన్ఫిడెంట్ అంతా చూస్తూ ఉంటే ఏదో సినిమాలో ఏదో మ్యాజిక్ చేసినట్టే ఉన్నారు మీరు నువ్వు లవ్ రెడ్డి ఈ హీరో ఈ ప్రొడ్యూసర్ ని పట్టుకొచ్చింది హీరోనా హీరో పట్టుకొచ్చిండా నువ్వు పట్టుకొచ్చుకున్నావు ప్రొడ్యూసర్స్ ని ప్రొడ్యూసర్స్ మొత్తం నాతో ఎందుకు చేయలేను లవ్ రెడ్డి సినిమా అంటే నేను రెడ్డి కాదానా అంటే ఒరిజినల్ స్టోరీ ఒరిజినల్ స్టోరీ నేను పనికిరానా అంటే లేని అదే 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 ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు అట్లా చెప్పి చెప్పే మొత్తం లెవెల్ 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 అని చెప్పేసి లెవెల్ మొత్తం దిగజారి సాలిగా ఎవరో కాదు మన సో స్టోరీ రెడీ పెట్టుకొని నాకు ఏదైనా చెప్పు చేద్దాం ఆల్ ది బెస్ట్ సోహెల్ రెడ్డి అని ఇస్తావా నాతో సరే డన్ సోహెల్ రెడ్డి సరే డన్ చేస్తానన్నా సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచిగా మంచిగా మాట్లాడిండు ఆయన నువ్వు ఇందాకేమో అరుస్తూ మాట్లాడుతున్నావు అంటే ఏంది అరుస్తున్నావు ఏంది అంటే అరవరా చెప్పాలి రాడంటే రాడని చెప్పాలి ఆయన చూడు ఎంత పొలైట్ గా మాట్లాడిండు నేను కూడా అదే చెప్తున్నా అయ్యో భయ్యా నువ్వు అర్జున్ రెడ్డి కాదు కథ వేరుంటది కాదు గుర్తుపెట్టుకో అనా నేను అర్జున్ రెడ్డి కాదనే చెప్తాను అవటం ఇంకా నేను అర్జున్ రెడ్డి కాదు నేను లవ్ రెడ్డి ఇంకెన్ని సార్లు చెప్తాను అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అని పొరపాటు లవ్ రెడ్డి అని చెప్తానా కదా నేను సరే ఓకే నువ్వు ఆగ నువ్వు అన్న 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 కావు కనీసం సో యా సో ఇప్పుడు లవ్ రెడ్డి అనే సినిమా 18th రిలీజ్ అవుతుంది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ గురించి అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ గురించి నువ్వు ఏం చెప్పాలనుకుంటా డిస్ట్రిబ్యూషన్ గురించి వై దే చూస్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ ద థియేటర్ డిడ్ దే వాచ్ ద మూవీ ఆర్ డిడ్ దే వాచ్ ద ట్రైలర్ అండ్ టీజర్ దే అట్రాక్టెడ్ టు ద ట్రైలర్ అండ్ టీజర్ అండ్ దెన్ దే కాంటాక్ట్ దే అప్రోచ్డ్ యూ లైక్ ఎట్లయింది మేమే అప్రోచ్ అయ్యాం వాళ్ళని మీరే అప్రోచ్ అయ్యారు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఉంది శశిధర్ గారు సినిమా చూశారు సో సార్ సినిమా చూసిన తర్వాత ఆయనకు బాగా నచ్చి కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తాం మేము మంచి సినిమా తీశారు మీరు సో ఇది ఇది నిజంగా ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ఆడియన్స్ చూడాలి సినిమాని ఆయన ఆయన ఫీల్ అయ్యి కొత్త యంగ్ టీమ్కి సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేస్తున్నారు అంతే యా నథింగ్ నథింగ్ ఎల్స్ ఇందులో ఇందులో ఇంకోటి ఇంకోటి ఏం లేదు జస్ట్ సినిమా నచ్చి సపోర్ట్ చేస్తున్నారు ఓకే సార్ ఒక మాట చెప్పారు చెప్పమా మీ మూవీ ఆడియన్స్ కి వచ్చి థియేటర్లో వచ్చి చూస్తే ఒక బేబీ లాంటి సెన్సేషన్ అవుతుంది అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మీ మూవీ ఆ స్టేట్మెంట్ సార్ ఇచ్చారు సో లవ్ రెడ్డి అనే సినిమా బేసికల్లీ ఇట్స్ ఏ ఇంటెన్స్ లవ్ స్టోరీ ట్రూ ఇన్సిడెంట్ మీద తీసుకున్న స్టోరీ అండ్ హీరోయిన్ చెప్తున్నారు ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ బేబీ లా అంటే బేబీ లాంటి సినిమా అనేది ఎలా అయితే ఆడియన్స్ ఎంత అట్రాక్ట్ అయ్యారో ఆ సినిమాకి లవ్ రెడ్డి సినిమా కూడా అంతే అట్రాక్ట్ అవుతారని చెప్పేసి అంటున్నారు సో ఆ రోజు ఏ సినిమా కాంపిటీషన్ లేదు ఐ హోప్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిట్ అండ్ సెకండ్ థింగ్ నేను ఒకటి చెప్తున్నాను ఈ సినిమా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ అందరు తెలుగు వాళ్ళే ప్లస్ కంటెంట్ ఉన్న సినిమా అని చెప్పేసి గట్టి నమ్మకంతో చెప్తున్నారు వాళ్ళు తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమా ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు కానీ ఒక కామా అనేది ఒకటి ఉంది అక్కడ ఏంటిదంటే అక్కడ ఫుల్ స్టాప్ లేకుండా కామానే చెప్తున్నా ఏంటిదంటే మీ దాకా రీచ్ అవ్వాలంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడైనా యాజ్ అన్ ఆడియన్స్గా నేను ఒక సోయల్ అనేది మర్చిపోయి యాజ్ అన్ ఆడియన్స్గా నాకు లవ్ రెడ్డి అనే సినిమా పోస్టర్ మాత్రమే తెలుసు సో మీ దాకా రీచ్ అవ్వాలంటే ఈ 4 డేస్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బట్ దే నీడ్ యువర్ సపోర్ట్ ఎందుకంటే ఎంతమంది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లేకపోతే కష్టపడి జీవితంలో కష్టపడి పైకి రావాలనే ఒక తపన ఎవరైతే యూత్ ఉన్నారో అందరూ ఇలాంటి సినిమాలని సపోర్ట్ చేస్తే మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు లైఫ్లో మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి మనది మనం ఎప్పుడు కించపరచుకోకూడదు ఉన్నోడు ఎప్పుడు ఉన్నోడ్లాగానే ఉంటాడు లేనోడు ఎప్పుడు లేనోడ్లాగానే ఉంటాడు అని చెప్పేసి ఏదైతే ఉన్నదో మనం ఎవరిదో ఎగ్జాంపుల్ తీసుకుంటాం
లక్షలల్ల ఇద్దరు ముగ్గురు ఎగ్జాంపుల్ తీసుకుంటాం లేక 10 మంది ఎగ్జాంపుల్ తీసుకుంటాం మిగతా వాళ్ళది తీసుకోము ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడతారు అంతే కానీ వాళ్ళకి టైం రాదు ఎందుకంటే లక్ కూడా కలిసి రావాలి అంటారు బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద లక్ వీల్ ఆల్ నీడ్ యువర్ ఆడియన్స్ సపోర్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ దిస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దే ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే కంటెంట్ ఉంటే పబ్లిసిటీ అవసరం లేదు అది ఇది అని అంటారు బట్ కంటెంట్ ఉన్నా కూడా చాలా సినిమాలు ఓటీటీకి వచ్చిన తర్వాత అరే ఈ సినిమా థియేటర్ ఎట్లా మిస్ అయినాం రా అనే సినిమా ఇది అవ్వకూడదు ఇది థియేటర్లోనే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ఆ పెయిన్ నాకు తెలుసు ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు ఈ ఇంటర్వ్యూ నేను చేయడం జరిగింది నేను ఈరోజు మీతో అందరితో చెప్పడం జరుగుతుంది చెప్తున్నా కదా మనలాంటి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు మనలాంటి కష్టపడి జీవితంలో ఒక సాధించాలే మన వెనకాల ఏం లేదు మనకు ఒక ఆరోగ్యమైన ఒక తెలివిచ్చిర్రు మన పేరెంట్స్ సో ఆ తెలివితోని మన హెల్త్తోని దాంతోనే మన కాళ్ళు చేతులు దిమాగ్ అంతా మంచిగా ఉన్నది దీంతోనే మన పేరెంట్స్ ఇప్పటిదాకా మనల్ని వెంచిర్రు నెక్స్ట్ ఆస్తి అది అదే మాకు ఇచ్చిన పెద్ద ఆస్తి ఇంకా దాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలంటే ఇగో ఇలా కష్టపడుతూ సినిమాలు కానీ లేకుంటే మీ జీవితంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకపోతే బిజినెస్ ఏదో మీ తెలివితేటలతో ముందుకెళ్తున్నారు కదా అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటి వాళ్ళు ముందుకెళ్ళాలనే ఆ తపన అంతా సో మీరందరూ సపోర్ట్ చేయండి మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి మనది మనం ఎప్పుడు కించపరచుకోకూడదు కష్టపడి ముందుకెళ్లే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉంటే సొసైటీ బాగుంటుంది మనలాంటి వాళ్ళు బాగుంటారు సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ లవ్ రెడ్డి సినిమా ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అందరికీ అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి లైక్ బేబీ లాగా ఆర్ఎక్స్ హండ్రెడ్ లాగా అర్జున్ రెడ్డి లాగా లవ్ రెడ్డి కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో చెప్పిన మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నాం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం చాలా రకాలుగా మాట్లాడుకున్నాం ఇది మనం అంటే ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు మనకు క్లారిటీ ఇవ్వలేదంటే ఇట్ మైట్ గో రాంగ్ ఆడియన్స్ ఏదైనా తీసుకోవచ్చు దాన్ని ఎట్ని చెట్టన వెళ్ళొచ్చు సో మనం ఈ చేసిన ఇంటర్వ్యూ పర్పస్తే జనాలకు రీచ్ అవ్వాలని సో దీనిలో ఏ క్యాస్ట్ ఫీలింగ్ కానీ లేదా ఇంకో రిలీజియన్ ఫీలింగ్ కానీ ఎటువంటిది లేదు ఇప్పుడు లవ్ రెడ్డి సినిమాలో హిందూస్ వర్క్ చేశారు ముస్లిమ్స్ వర్క్ చేశారు క్రిస్టియన్స్ వర్క్ చేశారు అన్ని మతాల వాళ్ళు వర్క్ చేశారు సినిమాకి సో దెర్ ఈస్ నో వేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ వన్ కమ్యూనిటీ అనాలని ఏం లేదు ఈ సినిమాలో ఇట్ ఈస్ జస్ట్ దట్ రియల్ ఇన్సిడెంట్లో నారాయణ రెడ్డి అనే ఒక పర్సన్ బేస్డ్ సినిమా కాబట్టి అది లవ్ రెడ్డి అయింది ఎందుకంటే రిలీజియన్ అనేది బార్డర్ ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర లేదు అండ్ 90s బ్యాచ్ అయితే అస్సలు లేదు మనలాంటి వాళ్ళకి బేసికల్ ఏంటంటే వి ఆల్వేస్ థింక్ లైక్ దాట్ బట్ నేనేమంటానంటే ఇప్పుడు నేను ఉన్నా బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన బిగ్ బాస్లో ఉన్నప్పుడు అంత పేరు సోహెల్ అనేటప్పుడు ప్రతి ఒక్కరు నా రిలీజియన్ వేరు కానీ నేనేంటంటే ఒక వాతావరణంలో పెరిగినాం మనం అందరం సో హిందూస్ పీర్ల పండుగ చేసుకుంటారు మేము సంక్రాంతి దసరా చేసుకుంటాం క్రిస్టియన్స్ ఒక క్రిస్మస్ వచ్చినాము నేను చిన్నప్పుడు స్టార్ పెట్టుకునేటోళ్ళం ఇంట్లో సరదాగా సో ఇలా ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రిలీజియన్ ఇట్స్ ఆల్ అబౌట్ ద హ్యూమానిటీ సో డెఫినెట్లీ నువ్వు ఏదైతే మంచి ఉన్నది సొసైటీలో అంటున్నావో ఆ మంచే ఈ లవ్ రెడ్డి సినిమాని సపోర్ట్ చేస్తుంది బిలీవ్ దాట్స్ ఇట్ అంటే ఐ బిలీవ్ ఇన్ వన్ స్టేట్మెంట్ దర్ ఇస్ అ స్టేట్మెంట్ కాల్డ్ విశ్వ మానవ తత్వ వైకువైంపు అంటే యూనివర్సల్ హ్యూమన్ అని అదే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా యూనివర్సల్ హ్యూమన్ ఈస్ లైక్ అంటే మనం పుట్టుకతో యూనివర్సల్ అంటే యూనివర్సల్ అంటే మనకి ఎలాంటి మతాలు లేవు ఎలాంటి రిలీజన్ ఏమి ఉండవు అంగులు అంగమాలు ఏమి ఉండవు మనకి ఎలాంటివి అటాచ్ చేసి ఉండవు మనకు కానీ ఒక మనిషి పెరుగుతూ అల్పుడవుతాడు ఎందుకు ఇవన్నీ యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు మనకి ఏమి ఉండవు కదా సో వీఆర్ యూనివర్సల్ ట్రూ మనం విశ్వ మానవులు అంతా ఒకటే బట్ దాని తర్వాత వచ్చి చాలా యాడ్ అవుతాయి కాబట్టి ఇవి ఉంటుంది సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ సెంటెన్స్ సో ఇలాంటివి ఏం లేవు అని చెప్పడానికి చెప్తున్నా సి దేవుడు అనేవాడు అంటే ఈ రిలీజియన్ ఏదైతే అన్ని ఉన్నాయో నేను ఏం బిలీవ్ చేస్తానంటే గుడికి వెళ్ళు పీస్ఫుల్గా ఉంటావు మస్జిద్కి వెళ్ళు పీస్ఫుల్గా ఉంటావు చర్చ్కి వెళ్ళు పీస్ఫుల్గా ఉంటావు ఇట్స్ ఆల్ అబౌట్ ద గుడ్ సైన్ ఎనర్జీ అది సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ వేర్ ఎవర్ యు గో ఇట్స్ నాట్ అబౌట్ ద రిలీజియన్ ఆర్ సంథింగ్ మనము దేవుడు అనేవాడు ఏంటంటే దేవుడు అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మంచి ఒక ఫీల్ ఉంటుంది అరే దేవుడి దగ్గర తప్పు చేయొద్దు ఆ భయం ఏదైతే ఉంటుందో ఆ భయం కోసమే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు అది హిందూ
క్రిస్టియన్ ముస్లిం సిక్ అదంతా కాదు ఆ వర్డ్ ఏదైతే ఉందో నేను ఒకటే బిలీవ్ చేస్తా మనం చెడు పని చేయకూడదు దేవుడు చూస్తున్నాడు రా దేవుడు చూసుకుంటాడు అనే వర్డ్ యూజ్ చేస్తాం అంతే అది చిన్నప్పుడు నువ్వు ఎట్లా పెరిగినావు అట్లా పెరుగుతావు నువ్వు ముస్లిం లాగా పెరుగుతావు ముస్లిం లాగా పెరుగుతావు హిందూలాగా ఇట్స్ నాట్ అబౌట్ క్యారెక్టర్ రైట్ నీ క్యారెక్టర్ ఎట్లా ఉన్నది ఇంపార్టెంట్ నువ్వు ఏ రిలీజియన్ అనేది ఇంపార్టెంట్ కాదు నువ్వు ఏ క్యాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అంతే సో ఈ సినిమా కూడా అందరు వెళ్తారని చెప్పేసి అంటారు డెఫినెట్లీ అందరు వెళ్తారు ఇది మాత్రం షూర్ సో వన్ వన్ స్టేట్మెంట్ ఐ వాంట్ టు గివ్ అబౌట్ లవ్ రెడ్డి ఈస్ లవ్ రెడ్డి అనే సినిమా ప్రతి ఒక్క ప్రేమికుడికి ప్రేమిస్తున్న ప్రతి ఒక్కడికి ప్రేమించిన ప్రతి ఒక్కడికి ప్రేమించబడిన ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా లవ్ రెడ్డి అనేటోడు అందరు ఫ్యామిలీలో ఉంటాడు అందరు ఫ్రెండ్స్ గ్రూప్లో ఉంటాడు అందరు కజిన్స్ గ్రూప్లో ఉంటాడు అన్ని దగ్గర వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ సో మీలో ఒకడు అంటే ఒక నార్మల్ జనాల్లో ఒకడు లవ్ రెడ్డి అనేటోడు సో ఈవెన్ ద క్యారెక్టర్ దివ్యాన క్యారెక్టర్ ఏదైతే ఉంది అది కూడా ప్రతి ఒక్క అమ్మాయికి చాలా రిలేటబుల్గా ఉంటుంది సో ఒక మంచి హానెస్ట్ ప్యూర్ లవ్ స్టోరీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు థియేటర్లో ఓకే మమ్మీ డాడీ ఏం చేస్తారు బ్రో అగ్రికల్చర్ బ్రో అగ్రికల్చర్ సో నువ్వు ఇప్పుడు సినిమా చేస్తున్నావు కదా అగ్రికల్చర్ అంటున్నావు అంటే దే ఆర్ ఫార్మర్స్ సో నువ్వు ఇప్పుడు సినిమా చేస్తున్నావు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది వాళ్ళ వాళ్ళ వాళ్ళకి నీ మీద ఎంత నమ్మకం ఉంది అంటే ది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఐ హ్యావ్ గాట్ ఈస్ అంటే ఏమని చెప్పొచ్చు నాకు నా పేరెంట్స్ ఎప్పుడు కానీ నువ్వు ఇది చేయి అది చేయి ఇలా ఉండు అలా ఉండు అని ఏం చెప్పలేదు ఒకటే చెప్పారు ఒకటికి నీ చేతనైతే సహాయం చేయి లేదంటే నీ ఇష్టం కష్టపడు కష్టపడి ఏదైనా చెయ్యి నువ్వు నువ్వు అంటే అందరిలాగా నువ్వు కూడా వెళ్ళి నువ్వేదో చెయ్యి అంటే ఏమి ఎక్స్పెక్టేజ్ లేదు ఒక ఫ్రీడమ్ ఇచ్చారు బట్ ఆ ఫ్రీడమ్ని నేను కూడా ఎప్పుడు మిస్యూజ్ చేసుకోలేదు ఏదో ఒకటి చేయాలి ఏదో ఏదో సాధించాలి ఏదో ఒకటి కష్టపడి పైకి రావాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ నేను ఒక 10 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకి వచ్చి 2014లో కూడా వచ్చా ఎంటెక్ చేసుకుంటూ ఇక్కడ సర్కిల్ పెంచుకుంటూ ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెబ్ సిరీస్ చేసుకుంటూ ఇప్పుడు సినిమా తీసుకుని వచ్చా అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ అంటే సినిమా రిగార్డ్లెస్ ఆఫ్ ద సినిమా రిజల్ట్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐ గాట్ అ పేరెంట్స్ లైక్ దట్ ఐ గాట్ అ ఫ్యామిలీ లైక్ దిస్ లైక్ నేను సినిమా చేస్తున్నంటే నాతో ఒక ఫ్యామిలీ నిలబడింది అది ఇప్పుడు ఎంతమందికి అది దొరుకుతుందో తెలియదు బ్లెస్డ్ సన్ యు ఆర్ ఎస్ ఎస్ బ్లెస్డ్ సన్ నేను చాలా విషయాల్లో బ్లెస్డ్ అండి అదైతే వెరీ ట్రూ సో ఐఎమ్ హ్యాపీ ఇన్ దట్ ఆస్పెక్ట్ సో ఎక్కడో ఊర్లో రైతు కుటుంబం నుంచి వచ్చి నువ్వు ఒక కష్టపడి ఒక హీరో అవ్వాలి అని చెప్పేసి ఇంతమంది ప్రొడ్యూసర్స్ని తీసుకొచ్చి కష్టపడి సినిమా కంప్లీట్ చేసి 2.5 ఇయర్స్ నీ కష్టము ఇప్పుడు 18th రోజు నీ రిజల్ట్ రాబోతుంది అంటే ఇంకో 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 వెరీ బ్యాడ్ థింగ్ దరిద్రం అని తెలుసు మన దగ్గర సి మనం ఎన్ని నిజాలు మాట్లాడుకున్నా ఇవన్నీ నిజాలైనా కూడా మనం ఏదో సింపతి కోసమో లేదా ఇంకోటి ఇంకోటో బ్రో ఇప్పుడు అదే నేనేమంటున్నా అంటే దానికోసం మాట్లాడుతున్నారు అని మళ్ళీ సి మళ్ళీ మాట్లాడేది ఎవరు మనలాంటి వాళ్ళే తిరుపతి కోసం మాట్లాడుతున్నారు అది అందుకే నేను ఇప్పుడు ఎక్కువ ఎక్కువ మెన్షన్ చేయను దీని గురించి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను బట్ అండ్ నేను ఎక్కడ 1% కూడా దాని గురించి అంటే దాని ఏమనొచ్చు లోగా ఫీల్ అవ్వడం లేదా తప్పక ఫీల్ అవ్వడం ఐఎమ్ ప్రౌడ్ అన్న ఫార్మర్స్ అని ఐఎమ్ వెరీ ప్రౌడ్ బికాస్ వాళ్ళు ఏం కష్టపడతారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి స్టేజ్లో చూసుకుంటూ వచ్చారు నేను కూడా చేసా కదా సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ బీయింగ్ అ ఫార్మర్ సన్ నేను ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా తీసాను అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ఆడియన్స్ నిజంగా ఈ సినిమా చూస్తే అందరూ ఫీల్ అవుతారండి ఒకటి ఒక అంజన్ రామచంద్ర అనే కుర్రాడు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక సినిమా తీసాడు అంటే నేను ఎందుకు తీయకూడదు రేపు పొద్దున ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఎవడైనా రావచ్చు దానికి ఎగ్జాంపుల్ నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఎందుకంటే నేను ఈ రోజున లవ్ ఒక సినిమా హీరో అవ్వగలనా లేదా చేయాలనా అంటే నిజంగా అది అంత అంత సీన్ లేదు బ్రో అంత సీన్ లేదు బట్ ఈరోజు జరిగింది అది నేనే ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కానీ కష్టపడాలి సో మెనీ హర్డల్స్ ఉంటాయి చాలా ఉంటాయి హర్డల్స్ ఈవెన్ సీ నేను 3 ఇయర్స్ బూట్కడ్ బాలరాజు కష్టం 3 ఇయర్స్ ఓకే నువ్వు ఇందాకన్నావే సింపతి కోసం చెప్తున్నారు అనుకుంటాడు నేను థియేటర్ మా డాడీ డబ్బులు పోతాయేమో అని చెప్పేసి అన్న తర్వాత కూడా
లేదురా ఏం కాదు డబ్బులు పోయినా పర్లేదు నువ్వు హ్యాపీగా ఉండు చాలు అని అన్నాడు. కానీ మా పేరెంట్స్ మా మమ్మీ కానీ డాడీ కానీ నేను నా బాధ అనేది నా డబ్బులు పెట్టినా కాబట్టి నా బాధ నేను థియేటర్ ముంగిట చెప్పిన తర్వాత ఏదైతే ట్రోలింగ్ అయిందో ఆ ట్రోలింగ్ టీవీలలో వీళ్ళు యూట్యూబ్ పెట్టుకొని చూస్తారనమాట. ఆ ట్రోలింగ్ అదంతా చూసి ఎంత బాధపడ్డారనేది నాకు తెలుసు. మా వాళ్ళు నా సక్సెస్ చూశారు కానీ నా ఫెయిల్యూర్ కూడా చూశారు. ఆ ట్రోలింగ్ అనేది నేను బాధపడ్డా నేను బాధపడిన పక్కన పెట్టండి. మనలాంటి వాళ్ళు కష్టపడి ముందుకెళ్తూ ఉంటాం. మన వెనకాల ఏం లేకపోయినా కూడా కష్టపడి ముందుకెళ్తూ ఉంటాం ఒక నమ్మకంతోనే. ఒక బాధ చెప్పుకున్నా కూడా దాన్ని కూడా ఒక ట్రోల్ చేసి పడేసారు. అది పేరెంట్స్ ఎంత బాధపడ్డారో నేను కల్లారా చూసిన. ఆ బాధ నుంచి బయట పెట్టాలి, ఐ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ ప్రౌడ్ వన్స్ అగైన్ అని చెప్పేసి అనేలోపు ఐ లాస్ట్ మై మామ్. సో ఇంత ట్రోల్ చేశారు కదా వీళ్ళందరూ. ఇంత ట్రోల్ చేసిన తర్వాత మా మమ్మీ కానీ మా డాడీ కానీ దే ఫెల్ట్ వెరీ బ్యాడ్. వాళ్ళ ఫ్రెండ్స్ అరే మీ వాడిని ఇట్లా చేస్తున్నారు మీ వాడిని ఇట్లా చేస్తున్నారు అని అంటే లేదు ఇంకో సినిమా చేస్తున్నాడు ఆడు అమెరికాలో షూట్ చేస్తున్నాడు అని చెప్పేసి మళ్ళా కవరింగ్కి పాపం వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునేటోళ్ళు. ఇల్లు కొనుక్కుందామనే పైసలతోని సినిమా చేసి ఆ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత మా పేరెంట్స్ అప్పటికి కూడా ఒక మాట అనలేదు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి నేను ఇంకో సినిమా ఒప్పుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నేను భూమి తీసుకొని నా పెళ్ళి ఇల్లు ఈ రెండే ఉండే మా మమ్మీకి ఇంకేం లేకుండే. భూమి తీసుకొని ఇల్లు కడదామనే లోపు మా మమ్మీ లేదు, నా సక్సెస్ చూపిద్దామనే లోపు మా మమ్మీ లేదు. సో మనలాంటి వాళ్ళ మీద ట్రోలింగ్ చేసేటప్పుడు లేదా మనలాంటి మీద కామెంట్ చేసినప్పుడు జస్ట్ థింక్ అబౌట్ దేర్ పేరెంట్స్. నేను అనుభవించింది నో వన్ షుడ్ యునో ఫేస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. నో సీరియస్లీ నో వన్ షుడ్ ఫేస్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. నీ ఒక్క కమెంట్ నీ ఒక్క ట్రావెలింగ్ నీకు ఫీడింగ్ ఏమో కానీ ఇంట్లో బ్లీడింగ్ అది అందరికీ. మనలాంటి వాళ్ళది ట్రోలింగ్ చేయడానికి ఫర్ యూ ఇట్స్ ఏ ఫీడింగ్ ఇన్ యూట్యూబ్, బట్ ఫర్ అస్ అట్ ఎ హోమ్ ఇట్స్ ఎ బ్లీడింగ్. ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. వాళ్ళని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేసిన వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ అండ్ దే సా మై సక్సెస్ సినిమాలు చేసిన ఫ్రమ్ వేర్ ఐ కేమ్. సో చిన్న చిన్న ఎదిగి ఇచ్చేసినప్పుడు అంతా చూసిన తర్వాత ఇది కూడా చూశారు. చూసినప్పుడు నేను మళ్ళీ గట్టి నమ్మకంతో నో ఐ హ్యావ్ టు బౌన్స్ బ్యాక్ అగైన్ అని చెప్పేసి వీళ్ళ సపోర్ట్ ఉంది అనే లోపు ఇదంతా జరిగింది. సో ఐ జస్ట్ రిక్వెస్ట్ యు ఆల్, నాలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది కష్టపడి ముందుకెళ్తూ ఉన్నప్పుడు దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు బట్ డోంట్ ట్రోల్ దెమ్ అండ్ కించపరిచి చూడకండి. ఏ సినిమాని కానీ ఏ ఆర్టిస్ట్ని కానీ మనం పోస్టర్లు ఎన్నో చూస్తుంటాం బయట, ఎన్నో సినిమాలు టీజర్ ట్రైలర్లు చూస్తుంటాం. అంటే నేను కూడా ఒకటే చెప్తా బ్రో, అంటే సి ఇప్పుడు ఏదో ఒక సింపతితో సినిమా చూసి మీరు ఏదో చేయండి అని అనొద్దు, మనం కూడా అనొద్దు. సినిమా నచ్చితే సపోర్ట్ చేయండి. అదే చెప్తున్నా సింపతి సంథింగ్ డిఫరెంట్, బట్ ఫస్ట్ డే ఏదైతే జనాలు రావాలో అది వస్తే సినిమా ఎట్లున్నదని తెలుస్తుంది కదా. నేను అది ఆ ఇంటెన్స్ తోని నేను ఆ ఇంటెన్షన్ తోనే ఆ రోజు చెప్పడం జరిగిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో కాదు. రండి థియేటర్ రండి చూడండి. మనలాంటి నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో అంటే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ ఏదో చేయాలి మా పిల్లలు ఎదగాలి అనే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మీరు. అంటే తగ్గుద్దు మనం ఎక్కడ వెనక వెళ్ళొద్దు. నేను వెళ్ళా, నేను గట్టి మొండాలి. నేను విఆర్ ద స్పీడ్ బాల్స్ గెలవాలి. నేను ఒక్కటే చెప్తా బ్రో, నాకు వెనకాల ఉండేది ఉంటే నాకు బల్బ్ ఉండేది కాదేమో. అంటే కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేది కాదేమో. నా వెనకాల ఉన్నది నడితే నడుతుంది, లేదంటే లేదు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఇది లేకపోయినా ఇది ఉన్నది అనేటట్టు కాదు. నాకు ఓన్లీ ఒక్కటే ఉన్నది, సినిమానే ఉన్నది. నాకు కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంటే ఉంది, నాకు అదే బల్బ్ ఉన్నది. ఆ బల్బ్తో ఓవర్ కాన్ఫిడెంట్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటా. అంటే ఆ మొండితనం అంటారు దాన్ని. ఆ మొండితనం నీకు లైఫ్లో లేకపోతేనే ముందుకు వెళ్ళలేవు. నీ బ్యాక్గ్రౌండే నీ మొండితనం. అదే అనుకుంటా. స్టిల్ ఐ బిలీవ్ దట్ మై మామ్ ఇస్ విత్ మీ, డెఫినెట్లీ ఐ విల్ మేక్ హర్ ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ విల్ బౌన్స్ బ్యాక్ అండ్ ఐ విల్ మేక్ మై డాడ్ ఫీల్ ప్రౌడ్ అంతే. ప్రతి ఒక్క అబ్బాయికి ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ తల్లిదండ్రుల్ని ప్రౌడ్గా ఫీల్ గర్వపడేలా చేయడం అనేది
So you already did that. Meeku jarigindi already. Yeah. Like they are very proud of you. See, nen cinema teesi ee roju release chestunna. Regardless of the result, nenu achieve chesinatte na feeling. Cinema release cheyadame oka pedda achievement. Yeah. And they are very proud of me. They are very happy. Amma edaina nanu chusukundam anta. Yeah. లైఫ్ లో కష్టపడాలి, కష్టాలు వస్తాయి, మనుషులు కాకుండా ఎవరికి వస్తాయి, వస్తాయి. మీరు రవితేజ గారిని తీసుకొని తీసుకున్నా కూడా, చిరంజీవి గారిని తీసుకున్నా, మీకు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్, విజయ్ సేతుపతి గారిని తీసుకున్నా, ఇంతమంది ఎవరిని తీసుకున్నా కూడా మీరు ఒక ఒక చిన్న స్థాయి నుంచి ఎవరైతే ఎదిగిర్రో, సో వాళ్ళందరూ చాలా కొన్ని ఫేస్ చూసి వచ్చిన వాళ్ళే. ఈవెన్ డబ్బు వచ్చిన తర్వాత, ఫేమ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ ఫేస్ చూసి మళ్ళీ బయటపడిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. కానీ ఒక్కటే ఈ ఇండస్ట్రీలో మనందరూ తెలుసుకోవాల్సిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, మనలాంటి వాళ్ళకి ఒక సినిమా రెండు సినిమా అనేది ఏదైతే ఉందో దాంతోనే ప్రూవ్ చేసుకోవాలి, నాలుగైదు సినిమాలతోనే ప్రూవ్ చేసుకోవాలి, లేదా మళ్ళీ తిరిగి మనకు ఏం రాదు. మనకు ఉన్నది వెనకాల, లేకుంటే మనకు ఎవరో బాగున్నా లేకపోతే ఏదైనా ఉన్నారంటే అప్పుడు మనకు సినిమాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఉన్నారు ఎగ్జాంపుల్, ఫ్లాప్లు అయినా కూడా వాళ్ళకి సినిమాలు అవకాశాలు వస్తూ ఉంటాయి, బికాజ్ దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్, దే ఆర్ హ్యావింగ్ ఓన్ దిస్ థింగ్. అడిషనల్ అవడకపోయినా దట్స్ నాట్ ఎ డిఫరెంట్ సినారియో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, దే హ్యావ్ మనీ, దే హ్యావ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్, మన లాంటికి ఏం లేదు. డెఫినెట్లీ నేను అదే అంట, అది ఎంత పచ్చిగా చెప్పినా కూడా తప్పుగా అనిపిస్తుంది అందరికీ, బట్ ఇట్స్ ఇప్పుడు చూడంటారు ఆడో వేదాంతి సిద్ధాంతిలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, మనం వినాలి అనే ఫీలింగే ఉంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, అనే ఫీలింగే ఉంటుంది. ఇప్పుడు మనం ఇంతసేపు ఇది మాట్లాడినా, ఏది చేసుకున్నా కూడా గ్లోబల్ లైక్ ఈ ఇంటర్వ్యూ ఎంతవరకు రీచ్ అవుతుందో నాకు తెలియదు. లవ్ రెడ్డి గురించి ఇంటర్వ్యూ చేసేది 4 రోజులు ఉంది టైమ్, ఆ 4 రోజులు ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు, బట్ నేను చెప్పాల్సింది నేను చెప్పినా, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పినావు, ఇప్పటికి కూడా ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది ఈ ఇంటర్వ్యూ ఏంటి అనేది కూడా నాకు అది ఏమన్నా అంటే అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా, బట్ వాట్ ఎవర్ వి స్పోక్ ఇట్ ఈస్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. ఓకే, అది ఒకటి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు బ్రో, వీ షుడెంట్ బాదర్ అబౌట్ ఇట్. అంతే అంతే, మనం చేస్తున్న పని చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ లవ్ రెడ్డి అనే సినిమా 18th గట్టి కొడుతున్నాం బ్రో, ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు, ఈ సినిమా హీరో గురించి మాట్లాడుకుంటారు, ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు, ఈ సినిమా హీరోయిన్ గురించి మాట్లాడుకుంటారు, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. ఇది అదే చెప్తున్నా కదా, ఐ మైట్ సౌండ్ ఆరగెంట్ బట్ దిస్ ఈస్ నాట్ ఆరగెన్స్, దిస్ ఈస్ కాన్ఫిడెన్స్. మంచి సినిమా తీసాము, మంచి సినిమా తీసినందుకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇది. 18 గట్టి కొడుతున్నాం బ్రో. సినిమా లవర్స్, సినిమా లవర్స్ థియేటర్కి వచ్చి కూర్చోండి, యూ విల్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ది ఫిల్మ్. అండ్ ఆల్సో ఇంతమంది కష్టపడి చేసి ఇంత మంచి సినిమా తీశారని ప్రతి ఒక్క మధ్యతరగతి నుంచి వచ్చిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా అవ్వచ్చు బ్రో, దిల్ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. దట్స్ ఆల్ ఐ క్యాన్ సే. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ లవ్ రెడ్డి సినిమా. ఇంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరు కలిసి ఒక మంచి సినిమా చేశారు, అండ్ లీడ్ యాక్టర్స్ కూడా మన తెలుగు వాళ్ళే. సో ఒక ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ఒక కాన్ఫిడెంట్తో తన ఓన్గా తను ఎదగాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు, అండ్ ఒక నమ్మకం ఉంది సినిమా మీద, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి నెక్స్ట్ RX100 బేబీ అని చెప్పేసి అంటున్నారు. లెట్స్ సీ ఆన్ 18th లవ్ రెడ్డి సినిమా థియేటర్లో చూడండి. మనలాంటి బాధ మీదే అన్నట్టు మనమే చేసుకోవాలి, మనమే సపోర్ట్ చేసుకోవాలి ఒకరికొకరు. సో ఈరోజు ఇట్లా చేయాలి అనగానే వచ్చి సపోర్ట్ చేసి ఇంత మాట్లాడారు. సో ఐ నో దట్ పెయిన్, సో అందుకే సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ, వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ డూయింగ్ దిస్. థ్యాంక్స్ టు యూ, బికాజ్ ఇలాంటి సినిమాకి నేను ఇంటర్వ్యూ ఇవ్వడం, ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కష్టపడి సరే ఉన్నోడు సినిమా చేస్తాడు, వానికి పోయినా ఉన్నా ఫరగకూడదు, మళ్ళీ ఇంకోటి చేస్తాడు, బట్ మనలాంటి వాళ్ళు ఏంటంటే కష్టపడి సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేయడం అదే పెద్ద విజయం. సో అలాంటి సినిమా నేను ఇంటర్వ్యూ చేయడం అదే పెద్ద సక్సెస్. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ ఆన్ 18th. సినిమా చూస్తా, సినిమా చూద్దాం మనము బ్రో. మీరు సినిమా అయిపోయిన తర్వాత గట్టి హగ్ ఇవ్వకుంటే అడగండి అమ్మా, ఏం సినిమా తీసారా భయ్ నువ్వు? తప్పకుండా, మామూలుగా లేదు సినిమా, నెక్స్ట్ లెవెల్ ఇంకా అది వచ్చింది. సినిమా బాగుంటే యాడ్ చేసుకుంటా. గట్టి హగ్ బ్రో. థ్యాంక్ యూ గాయ్. సో లవ్ రెడ్డి సినిమా ఆన్ 18th, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ప్యూర్ ఫ్యామిలీ లవ్ స్టోరీ. థ్యాంక్ యూ.